తలమిచ్చు చెట్టువా నరకబడిన మొద్దువా, తలమిచ్చు చెట్టువా నరకబడిన మొద్దువా. భూమి మీద మానవ జన్మ దేవుని వలన సంభవిస్తున్నది అని మనం నేర్చుకుంటున్నాము. భూమి మీద మనం బ్రతుకుతున్నాము అంటే అది దేవుని దయ అనే సంగతి మనందరికీ తెలుసు. మనం జీవించడానికి దేవుడు మనతో పాటు ఎన్నో జీవులను ఈ భూమి మీద మన కొరకు సృష్టించాడు. వాటిలో మొక్కలు కూడా ఉన్నవి, చెట్లు. ఈ చెట్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మానవ జీవితం చెట్టు అనేది లేకుండా గడవడం అసంభవము, అసాధ్యము. ఎందుకంటే మనిషికి కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ అందిస్తున్నవి చెట్లువే. మాంసాహారాలు వేరు, దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నా. మనం ఒక గోధుమ రొట్టె తినాలి అన్నా, ధాన్యం అన్నంగా వండుకుని తినాలి అన్నా, అలాగే కూరగాయలతో భోజనం చేయాలి అన్నా, లేకపోతే మాంసాహారాన్ని అయినా సరే వండుకోవాలి అంటే తప్పనిసరిగా మొక్కల నుండి వచ్చినటువంటి ఆహార పదార్థాలు మనకు చాలా చాలా అవసరము. కాబట్టి మానవ జీవితం భూమి మీద మానవులతో పాటు సమానంగా బ్రతుకుతున్న అనగా జీవాన్ని కలిగి ఉన్న మొక్కలతోనూ చెట్లతోనూ ముడిపడి ఉన్నది, పెనవేసుకుని ఉన్నది, లేక వాటిపై ఆధారపడి ఉన్నది అని మనం చెప్పవచ్చు. అయితే ఈ మొక్కలను లేకపోతే వాటి పనులను, వాటి క్రియలను కూడా ఉపయోగించి దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. మనం చాలాసార్లు మనుషులను చెట్లతోనూ మొక్కలతోనూ పోల్చి మాట్లాడుతూ ఉంటాము. అలాగే దేవుడు కూడా తన బిడ్డలను చెట్లతోనే పోల్చి మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 144:12 మా కుమారులు తమ యవన కాలమందు ఎరిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కలు, మొక్కలను ఉపయోగించి మానవాళిని పోల్చి చెబుతున్నాడు దేవుడు. అలాగే కీర్తన గ్రంథము 1:3 కూడా అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎవరు? దేవుని కుమారుడు, దేవుని ఆశ్రయించినవాడు, దేవుని అదుపాజ్ఞలో బ్రతుకుతున్నవాడిని చెట్టుతో పోల్చి చెబుతున్నాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అంటున్నాడు. మానవ జీవితం మొక్కలతో, చెట్లతో ఎలా అనుసంధానమై ఉన్నదో అలాగే దేవుడు కూడా పోల్చి చెప్పడానికి కూడా చెట్లని ఉపయోగిస్తున్నాడు. వెరీ గుడ్. అయితే ఈ చెట్లు విత్తనం నుండి మొదలవుతాయి అనే సంగతి మనకు తెలుసు. మనం విత్తనాలు నాటితే అవి మొలకలు వచ్చి మొక్కలుగా మారి క్రమంగా చెట్లుగా, అనగా ఎదిగి చెట్లుగా రూపాంతరం చెంది కొన్ని కొన్ని వృక్షాలుగా కూడా మారతాయి. అనగా ఒక చిన్న విత్తనం నుండి ప్రారంభమైన దాని జీవితం ఒక మహా ఆకారం వరకు వెళుతుంది అని మనం చూసాం. ఇకపోతే ఈ చెట్లలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన లక్షణము, ప్రాముఖ్యమైన లక్షణము, మానవాళికి అవసరమైనటువంటి లక్షణం ఏమిటంటే అవి ఫలించటము. చెట్లు ఫలిస్తాయి లేక మొక్కలు ఫలిస్తాయి. ఇంచుమించుగా 90% చెట్లన్నీ కూడా ఫలాలను అందించే వాటిగా ఉంటాయి. ఫలాలు అనగానే కేవలం పండ్లు మాత్రమే అనుకోకండి, కూరగాయలు కూడా ఫలించటమే, అనగా వాటి వలన ప్రయోజనం చేకూరడం. కొన్ని కూరగాయలను అందించే మొక్కలు ఉంటాయి, మరికొన్ని ధాన్యాదులను అందించే మొక్కలు ఉంటాయి, మరికొన్ని సిరిధాన్యాలు అంటారు చూసారు, అంటే చిరుధాన్యాలు అంటారు వాటిని, చిరుధాన్యాలుగా అవి కూడా ధాన్యాలని అందిస్తూ ఉంటాయి, మరికొన్ని పూలను అందిస్తూ ఉంటాయి, వికసింప చేస్తూ ఉంటాయి, మరికొన్ని నేరుగా మనం ఆకుకూరలుగా తీసుకుంటూ ఉంటాం. ఆకుకూరలుగా మనం తీసుకుంటున్నవి కూడా అవి కూడా చిన్న చిన్న విత్తనాలను, అనగా వాటికి అవే ఫలములు అని మనం చెప్పవచ్చు. వాటిని కూడా అవి మానవాళికి అందిస్తూ ప్రత్యుత్పత్తి కొరకు తాపత్రయపడుతూ ఉంటాయి, వాటి పనిని అవి నెరవేరుస్తూ వెళుతూ ఉంటాయి. వెరీ గుడ్. అయితే ఫలించటం అనేది మొక్కుకున్నటువంటి ప్రధానమైన లక్షణం అని మనం చెప్పాలి. ప్రతి మొక్క ఫలించాలి, ప్రతి చెట్టు ఫలించాలి. ఫలించకపోతే వాటి వల్ల మనకు ప్రయోజనం బహు తక్కువగా ఉంటుంది. ఒక మామిడి చెట్టు ఉన్నది అనుకుందాం. మనం మామిడి చెట్టు ఉండడం, కేవలం అలా ఉండడం వల్ల ప్రయోజనం ఏముందండి? అది తప్పనిసరిగా ఫలించాలి. అది ఫలిస్తేనే మనకు మామిడి పండు అనే ఒక మధురమైన ఫలం దొరుకుతుంది. అలాగే కూరగాయల మొక్కలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఫలించాలి, అనగా వాటి ప్రయోజనమును కనబరచాలి, ప్రయోజనమును పదార్థ రూపేణ అవి అందించాలి, అది ఫలించడము. అంటే
గుడ్డు చెట్టురా ఫలించట్లేదురా అంటూ ఉంటారు. అనగా కాయలు కాయటం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఏ చెట్టు అయినా సరే అది ఒకవేళ ఫలాలనిచ్చేది అయితే, కూరగాయల చెట్టు అయినా పండ్ల చెట్టు అయినప్పటికీ తప్పనిసరిగా అది కాపు కాయవలసిందే, ఫలించవలసిందే. కొబ్బరి చెట్టు ఉందనుకోండి, కాయలు కాయనప్పుడు అది ఎందుకు చెప్పండి, మనకి దండగ కదా. అలాగే కూరగాయలు మునగ చెట్టు ఉందనుకోండి, మునగ చెట్టు, అది ములక్కాడలను కాయకపోతే ఇంకెందుకు చెప్పండి, అది దండగ కదా. అనగా చెట్టు ఫలించాలి తప్పదు, చెట్టు ఉపయోగపడాలి, దాని నుండి ప్రయోజనము మానవులు పొందుకోవాలి. ఇది అక్షర సత్యము, దీన్ని కాదనడానికి లేదు ఎవరు కూడా. కాబట్టి చెట్లు ఫలించాలి, చెట్లు ఫలిస్తున్నవి, చెట్లు ఫలిస్తున్నవి, అవి ఫలిస్తాయి కూడా. భవిష్యత్తును మనం ఆలోచించి చూసినా అవి ఫలిస్తాయి మరి కూడా. అయితే బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్ళేటప్పటికీ దేవుని నోటి నుండి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి మాటలు ఈ ఫలముల గురించి మనం చూస్తూ ఉంటాము. యోహాను సువార్త 15:8 చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన, యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, ఆయన ఏమంటున్నారంటే మీరు బహుగా, మీరు అని మాట్లాడుతున్నది తన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో. అక్కడ అపోస్తులు ఉండొచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు ఉండొచ్చు, అపోస్తులే ఉన్నారనుకుందాం, ఓకేనండి. ఆయన ఏమంటున్నాడంటే మీరు బహుగా ఫలించుట వలన, అనగా అపోస్తులతో మాట్లాడుతూ మిగిలిన వాళ్లకు ఆయన చేస్తున్నటువంటి హితోపదేశము ఏమిటంటే మీరు ఫలించుట వలన అన్నాడు. తన ఎదురుగా ఉన్నటువంటి మనుషులతో యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ, మొక్కల దగ్గర, చెట్ల దగ్గర ఉపయోగించే, లేకపోతే వ్యవసాయం దగ్గర ఉపయోగించే మాట మాట్లాడుతున్నాడు. ఏమిటండి ఆలోచించండి, ఇప్పుడు మొక్కల దగ్గర చెట్ల గురించి మాట్లాడవలసినటువంటి మాటలు ఆయన మనుషులకు ఎలా ప్రయోగిస్తాడు అసలు? ఏమండి మరి ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు? ఏమంటున్నాడు మళ్ళీ చదివితే, మీరు బహుగా ఫలించుట వలన అంటున్నాడు. మీరు బహుగా ఫలించాలి, ఫలించటం అంటే ఏమిటో మనకు తెలుసు, కాయలు కాయటము. బహుగా ఫలించాలి అనగా మీరు అధికంగా కాయలు కాయాలి అంటున్నాడు. ఏమండి మనుషులు కాయలు కాయగలరా? మనుషుల వలన కాయలు కాయటం అవుతుందా? అనగా ఇక్కడ ఫలించటము అంటే ప్రతి ఒక్కరూ మనకు తెలిసినటువంటి పరిభాషలో ప్రతి ఒక్కరూ వివాహము చేసుకుని బిడ్డలను కనాలి, ప్రతి ఒక్కరూ వివాహము చేసుకుని బిడ్డలను కనాలి అన్నది. వెరీ గుడ్, సంతోషం. ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఇలా అయితే ప్రతి ఒక్కరూ ఫలిస్తూనే వెళుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, దేవుడు గర్భఫలాలను అనుగ్రహిస్తున్నాడు, గర్భఫలాలను అనుగ్రహిస్తున్నాడు, ఏమండి అందరూ కూడా పిల్లలను కంటున్నారు. అయితే కేవలం దాని గురించేనా ఇక్కడ యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నది, లేక వాటి వెనక ఇంకేమైనా అర్థం ఉన్నదా అని మనం ఆలోచిస్తే మరొక వచనాన్ని కూడా చూద్దాము. రోమిలికి రాసిన పత్రిక 7:4. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు అన్నాడు చూడండి. మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు, చెట్లు ఫలిస్తున్నాయి ఎవరి కొరకు? మానవుల కొరకు. లేక మొక్కలు ఫలిస్తున్నవి ఎవరి కొరకు? మానవుల కొరకు. కానీ ఇక్కడ రచయిత పౌలు గారు వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం ఏమిటంటే, నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు. అక్కడ యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాటను మనం చూసినప్పుడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని చెప్పాడు. మనం బహుగా ఫలించాలి. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమంటున్నాడు, మనము ఆ ఫలించటం ఎవరి కొరకు ఫలించాలి అంటే దేవుని కొరకు ఫలించాలి అని స్పష్టం చేస్తున్నాడు. మనిషి దేవుని కొరకు ఫలించగలడా? అంటే దేవునికి ఏమైనా ఫలములు కావాలా? దేవుడు తినడానికి ఏమైనా పండ్లు మనం ఏమైనా పెడతామా, పెట్టాలా? ఏమండి అది మన వల్ల అయ్యేదైనా? కోడిలాగా మనం ఏమైనా గుడ్లు పెట్టగలమా అండి? లేక బాతులాగా మనం ఏమైనా గుడ్లు పెట్టగలమా? లేకపోతే ఒక మామిడి చెట్టులాగా మనం ఏమైనా కాయలు కాయగలమా? లేదు, అసంభవం. మరి అటువంటిప్పుడు యేసుక్రీస్తు గారు కానీ పరిశుద్ధాత్మ గారు కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అసలు దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచిస్తే, మొక్క ఫలించాలి. ఎక్కడ ఫలిస్తుంది? నేల మీద ఫలిస్తుంది. దాని కొరకు మనం విత్తనాలు విత్తుతాం, నీరు పెడతాం, అది ఏపుగా ఎదుగుతుంది, ఎదిగి కావలసిన పండ్లను ఫలాలను ఇస్తుంది. మరి మానవులు ఎలా ఫలిస్తారు, దేనిలో ఫలిస్తారు? ఎందుకంటే దేవుని కొరకు ఫలించాలి అట. దేవునికి ఇష్టమైన ఫలములు ఏవి? ఆయన వాటిని స్వీకరిస్తారా?
ఎటువంటి ఫలములను ఆయన స్వీకరిస్తారు. అయితే మనం ఎలా ఫలించాలి అన్నది మనం ఆలోచిస్తూ లోపలికి వెళ్ళినప్పుడు ఒక మంచి మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం మానవులు ఎలా ఫలించాలి అన్న దాని కొరకు చెప్తున్నాడు. చూడండి, చెట్లు ఫలించడం ఓకే, మనిషి కూడా ఎలా ఫలించాలి, దేవుని కొరకు ఎలా ఫలించాలి. మనం ఎలా ఫలిస్తే తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు, ఆయన కీర్తికి ఘనత కలుగుతుంది అన్నది మనం ఆలోచించినప్పుడు 3వ అధ్యాయము 7వ వచనం అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అని మారు మనస్సుకు తగిన ఫలము అన్నాడు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. ఫలించుడి అన్నాడు. ఇకపోతే ఫలించడము అని యోహాను గారి నోటి వెంబడి వచ్చినటువంటి మాటను బట్టి ఇదేవో ప్రకృతిలో దొరుకుతున్న ఫలములు వంటివి కావు అని, ఈ ఫలము అనేది మారు మనస్సుకు సంబంధించిన ఫలము అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. వెరీ గుడ్. ఇప్పుడు మారు మనస్సు రావాలి అంటే, మారు మనస్సు రావాలి అంటే ప్రతి ఒక్కరి విషయంలోనూ ఏం జరగాలి? ప్రతి ఒక్కరూ వాక్యాన్ని వినాలి. మారు మనస్సు కలగాలి అంటే వాక్యాన్ని వినాలి. వెరీ గుడ్. వాక్యం విన్న తర్వాత, వాక్యం విన్నారు, విన్న వాక్యమునకు ఫలం ఏమిటి? విన్న వాక్యమునకు ఫలము అనగా రిజల్ట్, రిజల్ట్ లేదా రిఫ్లెక్షన్, ఫలితం ఏమిటి? విన్న వాక్యానికి ఫలితం ఏమిటి అని మనం ఆలోచిస్తే చూడండి, మనం అందరికీ బాగా తెలిసిన వచనం అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మాన్ని పొందాలి అన్నాడు. చూడండి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి అంటే ముందు మనం మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందడానికి ఉపయోగపడేది ఏది? వాక్యాన్ని వినడము. అంతే కదండి, వాక్యాన్ని వినటం. వాక్యం వింటే మన మనస్సు మారుతుంది. ఇక్కడ పేతురు గారు చేసిన ప్రసంగాన్ని వాళ్ళందరూ విన్నారు కాబట్టి వారి మనస్సు మారింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు పేతురు గారు, మీరు తప్పు చేశారు కాబట్టి దాని గురించి మీరు పశ్చాత్తాప పడి ఆలోచించుకుని ఇహ వాటి జోలికి వెళ్ళమని, తప్పు చేశామని మీ అంతట మీరు గ్రహించి మీరు మారు మనస్సు పొంది ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, బాప్తిస్మం పొందండి అన్నాడు. వాక్యం వినడం వల్ల మారు మనస్సు వస్తుంది. వాక్యమునకు ఫలము మారు మనస్సు. ఈ మారు మనస్సునకు ఫలము అనగా మారు మనస్సు రిజల్ట్ ఏమిటంటే బాప్తిస్మం తీసుకుంటాం. వెరీ గుడ్. ఇప్పుడు బాప్తిస్మం వలన కలిగే ఫలం ఏమిటి అని ఆలోచిస్తే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు. వరమును పొందుకుంటారు, వరమును పొందుకుంటారు. ఈ పరిశుద్ధాత్మ అనే వరం దేనికి? అంతే కదండి. ఇప్పుడు మనం మారు మనస్సు పొందాలి అంటే మనకు వాక్యం అవసరం, వాక్యం విన్నాము, సంతోషం, దానివల్ల మన మనస్సు మారింది. మనసు మారడం వల్ల ప్రయోజనం ఏమిటంటే బాప్తిస్మం తీసుకోవాలి, తీసుకుంటే మీకు పరలోక రాజ్యానికి అర్హత కలుగుతుంది అన్నారు. వెరీ గుడ్. బాప్తిస్మం తీసుకున్నాము. మరి బాప్తిస్మం తీసుకున్న దాని ఫలం ఏమిటి అని మనం ఆలోచిస్తే, నీకు వరముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాము అని దేవుడు మాటిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ గారు ఎందుకు రావాలి? ఈయన రావటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, ఫలం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఒక విశేషమైన మాట మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము మనము ఆత్మను అనుసరించి జీవించుచున్న వారమైతిమా, లేక జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము అనే ఒక పదం అన్నాడు. చూడండి, మనలోకి ఆత్మ ఎందుకు ప్రవేశపెట్టాడంటే, దేవుడు పరిశుద్ధాత్మను వరముగా ఎందుకు ఇచ్చాడంటే, మనము ఆత్మను అనుసరించి జీవించాలి. ఆత్మను అనుసరించి జీవించడం అంటే ఏమిటి? ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోవడం అంటే ఏమిటి?
ఆత్మ చెప్పు మాటల ప్రకారం ఆత్మ సంబంధమైన సంగతులను అనుసరించి మనం నడుచుకోవాలి. వెరీ గుడ్. ఈ ఆత్మ సంబంధమైన సంగతులు ఎక్కడ మనకు దర్శనమిస్తాయి, ఎక్కడ కనిపిస్తాయి అంటే బైబిల్ గ్రంథంలోనే మనకు ఆత్మ సూచిస్తున్న సకల విధములైన మార్గములు కనబడతాయి. కాబట్టి దానిని అనుసరించి, అనగా ఆత్మను అనుసరించి, ఆత్మ చెప్పు మాటలను అనుసరించి మనం నడుచుకోవాలి. 16వ వచనం, ఆత్మను అనుసరించి ఎందుకు నడుచుకోవాలి? ఇది ప్రశ్న. మనం మన తండ్రి చెప్పినట్టుగానే నడుచుకోము, మన టీచర్ చెప్పినట్టుగా మనం నడవము, సంఘంలో బోధకుడు నాయకుడు చెప్పినట్టుగా నడవము. మనకెప్పుడు ఒకడిని అనుసరించి నడిచే అలవాటు ఉండదండి, మనంతా మనం నడుచుకుంటూ వెళతాం. మరి అటువంటిది కంటికి కనబడని ఆత్మను అనుసరించి నడుచుకుంటూ వెళ్ళటం అంటే చిన్న విషయం అండి. ఇందుకు ఆయన ఎందుకు నడిపిస్తున్నాడు? ఇది ప్రశ్న. ఇంతకు ఆయన ఎందుకు నడిపిస్తున్నాడు, ఆయన నడిపించవలసిన అవసరత ఏమొచ్చింది? దేవుని పిల్లలారా, ఇటీవలి కాలంలో మనం ఒక పాఠాన్ని చూసాం, అదే అసూయ. ఈ అసూయ ఒక శరీర కార్యము అనే సంగతి మనకు అర్థమైంది. శరీర కార్యాల జాబితాలో అసూయను కూడా దేవుడు చేర్చాడు. మానవ దేహము దుష్టుని వలన చెరపట్టబడి వాడిలో ఉన్న సకల దౌష్ట్యాలను పొందుకున్నది అనే విషయాన్ని మనం చాలాసార్లు నేర్చుకున్నాం. శరీర కార్యములు చాలా స్పష్టంగా తెలియచేశాడు పరిశుద్ధాత్మ గారు. వీటిలో చాలా ఉన్నవి, ఇవన్నీ కూడా మనలను అధఃపాతాళానికి తీసుకువెళ్ళిపోతాయి, నష్టానికి గురి చేస్తాయి. మన దేహము సర్వనాశనం అయిపోతుంది, మన ఆత్మ తత్ఫలితంగా అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. మన దేహము పాడవుతుంది, ఆత్మ దాని శిక్షను పొందుకుంటుంది, అనగా శరీరంతో చేసిన పనికి తగిన శిక్షను ఆత్మ అనుభవిస్తుంది. మరి అలా ఎందుకు జరగాలి, ఎందుకు జరుగుతుంది అంటే శరీర కార్యములు ఎందుకు వస్తున్నాయంటే దుష్టుడు వాటిని అలాగా ఫార్మేట్ చేసి పెట్టేశాడండి. ఆ ఫార్ములా వాడు మన దేహాలలో పెట్టేశాడు. కాబట్టి మనకు దైవ సంబంధమైన విషయాల మీద అంతగా శ్రద్ధ ఉండదు, అంత ఆసక్తి ఉండదు. ఒక వ్యభిచారం చేయడం మనకు చాలా ఇష్టం, జారత్వం ఇష్టం, కష్టపడాల్సిన అవసరం లేకుండా దొంగతనాలు చేసి బతకడం మనకు నచ్చుతుంది, కానీ మనం చెయ్యం. అలాగే అసూయ, ఎదుటివాడి మీద అసూయ పడిపోతాం. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే మనకు ఎంతో ఇష్టం. కక్షలు క్రోధాలు ఇంకెలాగూ మనలో ఉన్నవే. ఇవన్నీ కూడా దేహం నుండి పుట్టుకొచ్చేస్తున్నప్పుడు మనిషి తాను నడుచుకొనవలసిన విధానము కాక ఒక భయంకరమైన జీవన విధానంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడికి క్రమక్రమంగా దూరం అయిపోతూ వచ్చేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తనను విశ్వసించిన ప్రజలందరినీ సన్మార్గంలో నడిపించడానికి సాక్షాత్తు ఆత్మని మానవ హృదయాలలోనికి పంపించి కూర్చోబెట్టాడు. ఆయన ఏం చేస్తాడు, మనలను నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు, దేవుని ఆజ్ఞానుసారముగా, దేవుని వాక్య ప్రకారముగా మనలను నడిపిస్తూ ఉంటాడు. ఈ నడిపింపు అంతా మనకి ఎక్కడ కనిపిస్తుంది, మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అందుకే బైబిల్ చదవాలి తప్పనిసరిగా అని చెప్పేది. బైబిల్ చదువుతూ ఉంటే దేవుని అభిప్రాయాలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి, మనం ఎక్కడ దెబ్బతింటున్నామో మనకు తెలిసిపోతూ ఉంటుంది. దేనివల్ల తెలుస్తుందని మీరు అనుకుంటున్నారు, ఆత్మ వ్రాయించిన మాటలు. అప్పుడు మనం క్రమముగా నడుచుకునే ప్రయత్నం చేస్తాం. ఈ క్రమం మనకు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు, ఆత్మ నేర్పించడం వల్ల మాత్రమే వస్తుంది. అనగా శరీరం మనలను తప్పుదారిలోనికి, హృదయం మనలను తప్పుదారిలోనికి తీసుకువెళ్ళడానికి నిరంతరం ఎలా ప్రయత్నిస్తూ ఉంటుందో, ఈ రెండింటి బారి నుండి మనల్ని బయటకు రప్పించి తన మార్గంలో నడిపింప చేసుకోవడానికి ఆత్మ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. అది చెబుతున్నాడు ఇక్కడ 16వ వచనంలో, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి అన్నాడు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి అనగా ఆత్మ చెబుతున్నట్టుగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అనడం దగ్గరే మాట. ఏమిటా శరీరేచ్ఛ, కింద వరుసగా లిస్ట్ రాసుకుంటూ వచ్చాడు. మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు, ఎందుకంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి అంటున్నాడు. విరోధముగా అపేక్షించుచున్నవి
మనం ఒక మంచి చేయాలనుకుంటున్నాం, జారత్వానికి దూరంగా ఉండాలనుకుంటున్నాం, కానీ ఉండలేకపోతున్నాం. కపటపు మాటలకు దూరంగా ఉండాలనుకుంటాం, కానీ ఉండలేకపోతున్నాం. ఏమండి? ద్వేషమునకు కలహమునకు దూరంగా ఉండాలనుకుంటాం, కానీ ఉండలేకపోతున్నాం. మనం మంచిగా ఎలా నడవాలి అని తాపత్రయపడుతున్నామో అలా నడవలేక దేవుడు వద్దన్న వాటినే మనం అనుసరిస్తూ వెళ్ళిపోతున్నాము. ఈ స్థితి మార్చాలి, అది దేవుని ఆలోచన. ఒక మంచి నడవడిక, సన్మార్గము తన బిడ్డలకు నేర్పించాలి అనే తాపత్రయంతో దేవుడు ఆత్మను ఈ లోకానికి పంపించాడు. ఇది పరిశుద్ధాత్మ గారిని ఇవ్వటం వెనుకున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి కారణము. కాబట్టి శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. నీకు వ్యభిచారం చేయాలనిపిస్తుందా? ఒక్కసారి ఆత్మ చెప్పే మాట విను, నువ్వు ఇహ దానిని చేయవు అన్నాడు. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుంది చూడండి. జారత్వం చేయాలనిపిస్తుందా? ఒక్కసారి ఆత్మ చెప్పు మాట విను, ఇహ నువ్వు దానిని చెయ్యవు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీకు ఏది చేయాలనిపిస్తుందో చెడ్డ పని, వాటిని చేయకుండా మీరు కంట్రోల్ చేసుకుంటారు అని చెబుతున్నాడు. మీకు ఒక మార్గం కనిపిస్తుంది అని చెబుతున్నాడు దేవుని పిల్లారు. అనగా మనలను సన్మార్గంలోనికి తీసుకువెళ్ళడానికి, సత్క్రియలలో మనలను నిలువబెట్టడానికి, మనం దేవుని కొరకు ఫలించడానికి దేవుడు మనకు ఆత్మ అనే వరాన్ని, పరిశుద్ధాత్మ అనే వరాన్ని ప్రసాదించాడు. అదే ఇంకా కంటిన్యూ చేస్తూ ఏమంటున్నాడంటే 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఎందుకంటే ఆత్మ కొత్త నిబంధన నుండి ప్రారంభమైంది కాబట్టి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము శరీరంతో వచ్చాయి. శరీరంతో వస్తున్నవి కార్యములు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను, మీతో స్పష్టంగా చెబుతున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, ఆత్మఫలము అంటున్నాడు. ఫలము, 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 ఫలాల దగ్గరికి వచ్చాడు. ఫలములు అనగా కాసేవి అని మనం చూసాం. అనగా ఒక దాని ఫలితము అని మనం చెప్పవచ్చు. ఒక చెట్టు ఉంది, దాని ఫలితం ఒక పండు, అది ఫలించటం, దాని ఫలము అన్నమాట. రిజల్ట్ ఏమిటి? ఒక చెట్టు, దాని రిజల్ట్ ఏమిటి? ఒక చికెన్, ఒక ఒక కోడి, దాని రిజల్ట్, దాని ఫలం ఏమిటి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఒక ఎగ్, గుడ్డు, దాని రిజల్ట్ ఏంటి? దాని ఫలం ఏమిటి? తిరిగి కోడి పిల్ల కావటం. అలాగే ఒక మేక, దాని వలన ఫలం ఏమనగా అనగా రిజల్ట్ ఏమిటి? దాని ఫలితం ఏమిటి? అంటే మేక పిల్ల, ఆ పిల్ల దేని కొరకు? మనకు మాంసాహారం కావడానికి, అది దాని రిజల్ట్. లేదా అది కూడా మరొక పిల్లను కనడానికి, అది రిజల్ట్. ఆ పిల్ల దేనికి? అది కూడా మనకు ఆహారం కావడానికి, లేదా మరొక పిల్లను పెట్టడానికి. ఇప్పుడు మనం ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా ఫలించాలి? ఆత్మలో ఫలించాలి అంటున్నాడు. మనం ఫలిస్తే దేవుడు బహుగా మహిమపరచబడతాడు. ఇందుకే ఏమిటి ఆ ఫలములు? మన నుండి ఏ ఫలములను దేవుడు ఆశిస్తున్నాడు అన్నప్పుడు ప్రప్రథమంగా ఏవి రాకూడదో అవి చెప్పాడండి. కాయకూడని కాయలు కాయకూడదు ఎవరు కూడా. రాకూడని ఫలములు రాకూడదు, రావలసినవే రావాలి. ఒక చెట్టు కాని ఫలములు ఫలించకూడదు అనే మాట మనకు కనబడుతుంది చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి, 33వ వచనం, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేక చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి,
చెట్టు దాని పండు వలన తెలియబడును అంటున్నాడు. చెట్టు దాని పండు వలన తెలియబడుతుంది, అనగా దాని ఫలాన్ని బట్టి, దాని ఫలాన్ని బట్టి ఆ చెట్టు ఎటువంటిదో తెలిసిపోతుంది. మామిడికాయ ఏ చెట్టు కాస్తుందండి? మామిడి చెట్టుకి కాయాలి, అది దాని ఫలం. తాటికాయ ఏ చెట్టుకు కాస్తుందండి? తాటి చెట్టుకే కాయాలి. ఒకదానికి మరొక ఫలములు రాకూడదు, రా నేరవు. ఒక చెట్టుకి మరొక ఫలము రాకూడదు. మామిడి చెట్టున కొబ్బరికాయలు కాయకూడదు, అంజూరపు చెట్టున గన్నేరు కాయ ఏవో అంటారు చూసారు, ఏవో ఫలములు రాకూడదు. అనగా ఏ చెట్టు ఆ ఫలమే ఫలించాలి. దేవుని పిల్లారా, ఇప్పుడు దేవుని పిల్లలముగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆశిస్తున్నటువంటి ఫలాలనే మనం ఫలించాలి తప్పించి కాని ఫలములను ఫలించడానికి వీలు లేదు. దేవుడు ఏ ఫలాలను కోరుకుంటున్నాడు? ఫలించడానికి మనలో ఆత్మ నుంచాడు, ఫలించడానికి మనలో ఆత్మ నుంచాడు. ఇప్పుడు ఆ ఆత్మను అనుసరించి కనుక మనం నడుచుకుంటే ఆ ఆత్మ మన నుండి కొన్ని ఫలాలను ఉద్భవింపచేస్తాడు. ఆ ఫలాలు దేవునికి బహుప్రీతికరమైనవి. అర్థమైందండి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. అంటే మీరు మారు మనస్సు పొందారు కదా, మీ వలన కొన్ని ఫలములు రావాలి అని చెబుతున్నాడు. ఏమిటి ఆ ఫలములు? ఎలా ఫలించగలమని చూసినప్పుడు మనచే ఫలింప చేయటానికి దేవుడు మనకు ఒక సహకారాన్ని కూడా ఇచ్చాడు, దాన్ని వరముగా ప్రసాదించాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయనను అనుసరించి కనుక మనం నడిస్తే వేటిని వేటిని ఫలిస్తాము? ఇక్కడ చెబుతున్నాడు చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వచనం. అయితే ఆత్మ ఫలం ఏమిటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేది లేదు అన్నాడు. ఇవి ఆత్మ నుండి లేదా ఆత్మ వలన మన నుండి వెలువడే ఫలాలు. ఇప్పుడు ఆలోచించండి, అంటే మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కళ్ళు ఫలించాలా? ఫలించాలి. వేటిని ఫలించాలి? ఇవిగో వీటిని ఫలించాలి. ఈ ఫలములు దేవునికి బహుప్రీతికరమైనవి. మనకు అత్యంత ఇష్టమైన పండు మామిడి పండు, కొందరికి జామ పండు, మరికొందరికి మరే ద్రాక్ష పండ్లు ఇష్టమవుతాయి, మరికొందరికి మరికొన్ని యాపిల్ పండ్లు అనేవి ఇష్టమవుతాయి. దేవునికి ఇష్టమైన ఫలాలు కూడా ఉన్నవండి. అవి దేవుడు మనం తినడానికి తయారు చేసినటువంటి ఫలాల వంటివి కావు, అవి ఆత్మ ఫలములు. ఆ ఫలాన్ని ఆయన స్వీకరిస్తాడు ఆనందంగా, ఆ ఫలాన్ని ఆయన ఆరగిస్తారు, వాటి వలన ఆయన సంతోషిస్తారు, వాటిని మనం ఫలించినందుకు ఆయన మహిమపరచబడతాడు. మన ఇంట్లో ఒక చెట్టు ఉందనుకోండి, మా ఇంట్లో ఒక వంకాయ చెట్టు ఉండదండి. మేము అద్దుకున్న ఇంట్లో మా ఊళ్ళో అంతా ఆ పెరడంతా కూడా నాపరాయి చేసేసి ఉంటుంది మొత్తం అంతా. మామగారు వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఒక నాపరాయి చిన్నది, అది కూడా పెద్దది కదా, ఒక చిన్న నాపరాయి తీసేసి అందులో కొన్ని వంగ విత్తనాలు వేశారండి. అది కాయటం ప్రారంభించిందండి, మీరు నమ్మరు నిజంగా నేను చెబుతుంటే, అతిశయోక్తి అనుకుంటారేమో. ఆకులు కనపడేవి కాదండి, వంకాయ రంగు అంటారు కదా, వెల్వెట్ కలర్లో మొత్తం కాయలు. ఎంత పెద్ద కాయ తయారైనా కానీ కనీసం గింజలు కూడా ఉండేవి కాదండి. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యంగా దాన్ని చూడటానికి వచ్చేవారు, చాలా ఆశ్చర్యంగా ఉండేది అసలు, మాకే ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. కోసే కొద్దీ వస్తూనే ఉండండి, కోసే కొద్ది అలా ఎన్ని సంవత్సరాలు కాసిందంటే అది ఆశ్చర్యపోయాం మేము. ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. దాని వలన మేము ఎంతో సంతోషించాం అన్ని కాయలు కాసేటప్పటికి. చుట్టుపక్కల వాళ్ళందరూ సంతోషించారు. మా ఇంటి పక్కన పెద్దవాడు దాన్ని ఇలా ఇలా చేతి ఇలా అని ముద్దు పెట్టుకునేది, ఎంత మంచి కాయలు కాస్తుందో అని. అంటే మన మన చెట్టు ఫలిస్తే మనకంత ముద్దండి, నిజమే. మన చెట్ల మీద, మన మొక్కల మీద మనకంత ప్రేమ ఉంటుంది. జాగ్రత్తగా నీరు పోసుకుంటాము, వాటిని పెంచుకుంటాము, మనం వాటికి ఎరువు వేస్తాము, కలుపు తీస్తాము. ఏమండి, చక్కగా పువ్వులు పూసాయనుకోండి, ఎంత ప్రేమిస్తామో వాటిని మనం. మన ఇంట్లో పిల్లల్లో చూసుకుంటాము, మన ఇంట్లో ఎదుగుతున్నటువంటి మొక్కలను కూడా. మన మొక్క ఎదిగితేనే మనకంత ఆనందం అయిపోతే, మన మొక్క ఫలిస్తేనే మనకంత సంతోషం వచ్చేస్తే, అసలు ఆయన బిడ్డలమైన మనము ఫలిస్తే ఇహ దేవుడు ఏమైపోతాడనమాట, ఆయనకి ఏమొచ్చేస్తుంది అనమాట, పటరాని ఆనందం. అబ్బా కొడుకు నువ్వురా నా కొడుకు అంటే శభాష్ అంటాడు. అంటే ఆయనకు మహిమ కలిగింది, మన నుండి వచ్చే ప్రతి ఫలము కూడా ఆయనను సంతోషపరుస్తోంది. ఏమేమిటట అవి?
మొదటిగా ఏం చెప్పాడు? ప్రేమ అన్నాడు. మనలో ఉండవలసినటువంటి మొదటి ఫలము ప్రేమ. ప్రేమంటే ఏమిటండి? ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసుకుని ప్రేమించేసుకునే ప్రేమ అనుకుంటున్నారు ఏమండి? కాదండి, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణతో ఏర్పడే ప్రేమను గురించి కాదు మహానుభావుడు ఇక్కడ మాట్లాడుతుంట. దేవుని కొరకైనటువంటి ప్రేమ, దేవుని వలనైనటువంటి ప్రేమ మనలో నుండి కలగాలి, అది ఆయన ఆశిస్తున్నది. ఏమండి, అపొస్తలులందరినీ కూడా మనం చూసినప్పుడు వాళ్ళు క్రీస్తును ప్రేమించారు, ఇస్కరియోతు యూదా తప్ప. క్రీస్తును ప్రేమించారు, క్రీస్తు ఇచ్చిన మాటలను ప్రేమించారు, క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను ప్రేమించారు, సమాజంలోకి వెళ్ళారు, సమాజంలో వారిని బ్రతికించడం కొరకు తాము చావడానికి కూడా వెనుకాడలేదు. అది ప్రేమ అంటే. సహోదరుల కొరకు ప్రాణం పెట్టారు, తృణప్రాయంగా విడిచిపెట్టారు. వాళ్ళు ప్రపంచాన్ని ప్రేమించారండి, దేవుని ఆజ్ఞ కొరకు ప్రపంచాన్ని ప్రేమించారు. ప్రపంచం వారిని హింసిస్తున్నా సరే ప్రేమించారు, అది గొప్పతనం. దానిని ప్రేమ అంటారు. ఇప్పుడు బాగుందంటే బాగానే ఉంటుంది, ఐ లవ్ యూ టూ అని చెప్పుకున్న తర్వాత తిరిగి తిరుగుళ్ళు, షికార్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, సినిమా హాళ్ళు, పార్కులు, బీచ్లు అన్నీ బాగుంటాయి. ఏ కారణం చేతనైనా కొంచెం చెడిందనుకోండి, ఇంకంతే సంగతులు. వీడిని సర్వనాశనం చేయడానికి, అది దాని వ్రతకు నాశనం చేయడానికి వీడు కంకణం కట్టుకుని తిరుగుతుంటారు. పోలీస్ స్టేషన్లు, కొట్లాటలు, కోర్టులు, లేకపోతే ఆత్మహత్యలు, లేకపోతే వీడు దాన్ని చంపటాలు, లేకపోతే అది వీడిని చంపించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి అంతకు ముందు వరకు ఏం పేరు పెట్టారు దీనికి? ప్రేమ. దాని తర్వాత ఎలా మారిపోయింది అది? అది ఫలించకపోతే, అది సరైన మార్గంలోకి వెళ్ళకపోతే ద్వేషము, కక్ష, ద్రోహము, అసూయ ఇవన్నీ పుట్టుకొచ్చేసినాయి. శరీర కార్యాలను పుట్టించేది ప్రేమలా అవుతుందండి, ఆలోచించండి. శరీర కార్యములను పురుకొల్పేది ప్రేమ కాదు, ప్రేమ త్యాగంతో కూడినది, ప్రేమలో దైవత్వం ఉంటుంది. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమకున్న స్వరూపం దేవునిదండి. దాన్ని తుచ్చమైన స్త్రీ పురుషుల ఆకర్షణకు మనం జత చేసి మాట్లాడకూడదు, వాటిని ప్రేమగా చెప్పకూడదు. అది శరీర ఆకర్షణ, అంతవరకే దట్స్ ఇట్. ఆ శరీర కోరిక తీరిన వెంటనే ఆకర్షణ టక్కన తగ్గుతుంది. మీరు గమనించండి, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతమంది విడిపోవట్లేదు. మరి ఎందుకు విడిపోతున్నారు? ప్రేమ ప్రేమ, ప్రేమించిన ఆవిడ లేకపోతే చచ్చిపోతాం, ప్రేమించిన వాడు దక్కకపోతే ఉరుబోసుకుంటామని ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు, ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు పెళ్లి చేసుకుని అతి త్వరలోనే ఎందుకు విడిపోతున్నారు అంటే, లేకపోతే వాళ్ళిద్దరు శారీరకంగా కలిసిన తర్వాత ఎందుకు సఖ్యతగా ఉండి పెళ్లి వరకు వెళ్ళలేకపోతున్నారు అంటే, కేవలం శరీర కోరిక, శరీర అవయవాల మీద ఉన్నటువంటి మక్కువ, వాంఛ, అది తీరిన వెంటనే ఆ శరీరం అవసరం లేదనిపిస్తుంది. అటు పురుషుడికి ఏంటి, ఇది స్త్రీకి ఏమిటి? కాబట్టి అది ప్రేమ కాదు, అది మోహము, అది కామము. ప్రేమ అనే ఒక అద్భుతమైనటువంటి భావనను ఆకర్షణకు తగిలించేశారండి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణకు, లేకపోతే యువతీ యువకుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణకు అంటగట్టేశారు ప్రేమను తీసుకెళ్ళి. నో, దేవుడు ప్రేమాస్వరూపి అంటున్నాడు చూడండి, యోహాను మొదటి పత్రిక 4:8 దేవుడు ప్రేమాస్వరూపి అని ఫుట్నోట్ లో చెబుతున్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు చూసారా? అంటే దేవుని ప్రేమ కామ సంబంధమైనదా? కామవాంఛలకు సంబంధమైనదా? శరీర మర్మాంగాలకు సంబంధించినదా? వాంఛలు తీర్చుకోవడం కొరకు సంబంధించినది కాదు. దేవుని ప్రేమ అది పవిత్రమైనది, నిష్కల్మషమైనది, గొప్పది, అది త్యాగపూరితమైనది, మనుషులను బ్రతికించేది. ఆ ప్రేమను చూపించే కదండి, లేక చూపించడం కొరకే కదండి అపొస్తలులందరూ తమ ప్రాణత్యాగాలను చేశారు. దేవుని వాక్కులోని, దేవుని జ్ఞానములోని, దేవుని మనసులోని ప్రేమను వ్యక్తపరచడాన్ని మించిన ప్రేమ మరొకటి లేదు. దేవుని ఆజ్ఞలను పాటించడాన్ని మించిన ప్రేమ మరొకటి లేదు. క్రీస్తు ఆ ప్రేమ కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. 1 యోహాను 3:16 చూడండి, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అని మనము కూడా అదే ప్రేమతో, క్రీస్తు కనబరిచిన అంతటి ప్రేమతో మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణమే పెట్టాలి అంటుంటే మనం పైసా ఇవ్వటానికే ఆలోచిస్తుంటాం. ఆలోచించండి దేవుని పిల్ల, దేవుని పని కొరకు అడుగులు ముందుకు వేద్దాము అంటే ఎవ్వరూ కలిసి రారు.
ఎందుకో తెలుసా? మనకే చాలా ఉంది, మన వెనకే చాలా ఉన్నాయి. మనమందరం భారతదేశంలో కూడా సమష్టిగా దేవుని పని జరిగిద్దాం, అందరూ నాతో కలిసి రండి అన్నాను. ఒక్కరు ఇద్దరు నాతో మాట్లాడారంటే ఈ విషయం మీద, అసలు ఏంటండి ఏం చేద్దాము, మమ్మల్ని ఏం చేయమంటారని. మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అంటే దాని అర్థం ఏమిటి? లేదు, మా బతుకులు మాకున్నాయి, మా జీవితాలు మాకున్నాయి, మా సంసారం మాకుంది, మా కష్టాలు మాకున్నాయి, మా డబ్బు అవసరాలు మాకున్నాయి, ఇవన్నీ మా వల్ల కాదండి. మీతో ఎవరైతే కలుస్తారో వాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కి మీ దగ్గరికి వస్తారో వాళ్ళతో మీరు కలిసి దేవుని పని జరిగించండి. మా వల్ల ఇవన్నీ కావు అనుకుంటూ ఉంటారు. ఇది ప్రేమని మీరు అనుకుంటున్నారా అండి? ఒళ్ళు కదలకుండా ఇంట్లో కూర్చుని వాక్యం వినిచేయటం, ఏదో వారానికి ఒకసారి చర్చికి వెళ్ళిపోవడం, అక్కడ ఒక ముష్టి ధర్మం వేసేయటం, దేవుని పని నిమిత్తం ముష్టి పడేసి సాధించేసాము మేము అని అనుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, తర్వాత ఎవరి జీవితాన్ని వాళ్ళు గడిపేయటం, యథాతథ రోజులలోనికి వెళ్ళిపోవటం, ఇది ప్రేమని మీరు భావిస్తున్నారా దేవుని పట్ల? కాదండి. మీరు కనబరుస్తున్నటువంటి ప్రేమ కేవలము మీ కుటుంబమునకు మీ వ్యక్తిగతమునకు సంబంధించినది మాత్రమే. దేవుని విషయమైన ప్రేమ లేదు. ఇక దేవుడేమి సంతోషపడతాడు మన వలన? దేవుడేమి మహిమపరచబడతాడు మన వలన? చూసారా, మొదటి అంశంలోనే మనం అంటే ఏంటో తెలిపోయింది. ఫస్ట్ పాయింట్లోనే ప్రేమ లేదు మనకు. దేని పట్ల ప్రేమ లేదు? దేవుని పట్ల ప్రేమ లేదు, వాక్యం పట్ల ప్రేమ లేదు, బైబిల్ పట్ల మనకు ప్రేమ లేదు, సహోదరుల పట్ల మనకు ప్రేమ లేదండి. సహోదరుల కొరకు అనగా, సహోదరుడు అంటే నా తోడు పుట్టినవాడు, మీ తోడు పుట్టినవాడు కాడు, అర్థమైందండి? దేవునికి పుట్టినవాడు. వాడు నాకు పుట్టొచ్చు, మీకు పుట్టొచ్చు, మరొకరికి ఎవరికో పుట్టినవాడు అయి ఉండొచ్చు. వాడి కొరకు, వాడికి వాక్యం అందించటం కొరకు, వాడికి ఈ ప్రపంచంలోని సహోదరులకు జ్ఞానాన్ని నేర్పించటం కొరకు, దేవుని వాక్యమును స్థిరపరచటం కొరకు మనం ఏం చేద్దాం? ఇదిగో ఆలోచన, ఇదిగో ప్రణాళిక అని ముందు పెట్టాను నేను. ఇలా చేద్దాం మనం. మనం తండ్రులు అవుదాం, మన జీవితాలు దేవుని ముందు పెడదాం, మన దగ్గర ఉన్నది దేవునికి సమర్పిద్దాం, అందరూ సమష్టిగా కలిసి కొన్ని ఆత్మలను రక్షించే ప్రయత్నం చేద్దాం. ఇది మనం వేసే ఒక రూపాయి చందా వంటిది కాదు. మన జీవితము, మనకున్న సమస్తము దేవుని కొరకు పెట్టవలసిన సమయం ఇది. ఎందుకంటే ఇప్పుడు చేస్తే, కరోనాతో చేస్తే, నువ్వు నా కోసం దేవుడు ఏం చేసావు అని అడిగితే మనం చెప్పడానికి ఏమీ లేదు, ఏమీ లేదు. ఇంతకాలం మన కొరకు మనమే బ్రతికాం దేవుని పిల్లారు. కాబట్టి మనం ప్రేమను కనబరచవలసింది కేవలం మన బిడ్డల పట్లే కాదు, కేవలం మన కుటుంబాల పట్లే కాదు, కేవలం మన ఆస్తిపాస్తుల పట్లే కాదు, ప్రాముఖ్యంగా అతి ప్రధానముగా మన దేవుని పట్ల, ఆయన మనకిచ్చిన వాక్యం పట్ల, అపోస్తలులు మరియు క్రీస్తు కనబరిచినటువంటి విధానం పట్ల మనం శ్రద్ధను కనబరిచి, ప్రేమను కనబరిచి, ఆ విధానాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఆ పద్ధతిని మనం అనుసరించాలి. అది నేను అంటున్నాను. ఎక్కడ అనుసరిస్తున్నాం? లేదు, కాసేపు ప్రార్థన చేసుకుంటే ప్రపంచాన్ని జయించేసాం అనుకుంటాం మనం. ఇంకా అంతకుమించి ఇంక దేవుడికి ప్రార్థన తప్ప ఇంకేం కావాలంటే? ప్రార్థనే జీవితం. ఇక ప్రార్థన 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 ప్రార్థనే మనల్ని కాపాడేది. ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, ప్రార్థన మాత్రమే కాదు క్రైస్తవ్యం అంటే, ఇది తెలుసుకోవాల్సింది. కాబట్టి ఆత్మ ఫలాలు మన నుండి రావాలి. ఆ ఫలములలో ప్రప్రథమ ఫలము దేవుడు కోరుకుంటున్నది, దేవునికున్న అపూర్వమైన లక్షణము అదే ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉన్నదా? దేవుని నిమిత్తమై ఉన్నదా? వాక్యము నిమిత్తమై ఉన్నదా? సహోదరుల నిమిత్తమై ఉన్నదా? ప్రాణం పెట్టలేము ఎలాగూ, మన ప్రాణాన్ని పెట్టలేము, ప్రాణత్యాగం మనం చేయలేకపోతున్నాం క్రీస్తు వలే. అంత త్యాగపూరిత జీవితం మన దగ్గర లేదు. కనీసం మనం దేవుని కొరకు చేయవలసిన పనులైన భవిష్యత్తు కొరకు మనం చేయగలుగుతున్నావా? కలిసి వెళ్ళగలుగుతున్నావా? నాయకునితో కలవగలుగుతున్నావా? మన చేయి కూడా కలపగలుగుతున్నావా? దేవుని పని నిమిత్తము మనకు పట్టదు. ఇక ప్రేమ ఏమిటి? ఇహ ఆత్మఫలం ఏమిటి? ఇది మనలో కలగటం లేదు, ఇటువంటి ఆలోచనలే మనకు అసలు రావటం లేదంటే దాని అర్థం ఏమిటి? మనం శరీర కార్యములలో ఉన్నామే తప్పించి మన నుండి ఆత్మ ఫలములు రావటం లేదన్నమాట. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? మనము ఆత్మను అనుసరించి నడుచుకోవట్లేదన్నమాట. ఆత్మఫలాలు ఎప్పుడు వస్తాయని చెప్పాడు?
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మళ్ళీ వెళ్ళడం ఒకసారి ఇక్కడికి 25వ వచనం చూడండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమమైనటువంటి నడక, ఆ క్రమమైనటువంటి నడకలో మొదటిది ఏమిటి? ప్రేమ కలిగి నడుచుకోవడం. ఎవరి పట్ల ప్రేమ కలిగి నడుచుకోవడం? సహోదరుల పట్ల ప్రేమ, దేవుని పని పట్ల ప్రేమ, వాక్యం పట్ల ప్రేమ, భవిష్యత్తు కొరకు ప్రేమ. అపొస్తలులు కానీ యేసుక్రీస్తు గారు కానీ ఎందుకంత కష్టపడ్డారు ఆలోచించండి. రాబోయే తరాలకు సత్యాన్ని అందించాలి. అందించాలి అంటే నువ్వు ఒక సమిధ కావాలి, నువ్వు వెలగాలి. నువ్వు వెలుగుతున్నప్పుడు నువ్వు మండుతావు, ఆ మంట నిన్నే కాల్ చేస్తుంది. కొవ్వొత్తి వెలుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుంది, కానీ దానిలో ఉన్నటువంటి దారం కాలుతుంది తెలుసండి. ఆ మంట ఎవరికి? ఆ కొవ్వొత్తికే. కానీ దాని ఫలం ఏమిటి? తన చుట్టూ ఉన్న సమాజమునకు వెలుగివ్వటము, అది దాని ఉద్దేశం. ఒక ప్రమిద లేక ఒక కాగడ అది మండుతూ ఉంటుంది. మండేదేమిటో తెలుసా అండి? దానికి చుట్టబడిన గుడ్డ కానీ లేకపోతే ఆ ప్రమిదల్లో వేస్తారు ఏమిటో, ఒత్తు ఒత్తు అంటారు సరే అండి. ఒత్తు ఒత్తు కాలుతుంది, కాలాలి. అది కాలడం కొరకే ఉన్నది. అది కాలితేనే చుట్టుపక్కల వెలుగులు. ఒక అపోస్తలుడు కానీ, ఒక క్రీస్తు కానీ, ఒక ప్రవక్తలు కానీ, నాటి విశ్వాసులు కానీ, మొదటి శతాబ్దపు విశ్వాసులు కానీ తమంతట తాముగా మండారు. వారు మండారు కాబట్టే వారు వెలిగారు, వెలిగారు కాబట్టే ఆ వెలుగులో ఈరోజు మనం బ్రతకగలుగుతున్నాము. అదే వాక్యము. వారు వెలగకపోతే నేడు మనకు లేదు. నేడు మనం వెలగకపోతే, వెలిగించకపోతే, మనం మండకపోతే రాబోయే తరాలకు వాక్యపు వెలుగు అందదు. ఇది ఎవడి బాధ్యత అని మీరందరూ అనుకుంటున్నారా? చాలా తప్పండి. ఇది ఎవరి బాధ్యత కాదు, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది నాది కాదు, నాకు అనవసరం అని అనుకునుంటే యేసుక్రీస్తు గారు పరలోకం నుండి ఇక్కడికి వచ్చేవాడే కాడండి. చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళలో బాగు చేసుకుంటే మాకెందుకు వచ్చింది తలపోటు అని అపోస్తలు అనుకునుంటే కనుక ఈ రోజున మనకు ఈ అపోస్తుల కార్యములు లేవు, ఈ పత్రికలు లేవు. వాళ్ళు బలయ్యారు, సహోదరుల నిమిత్తం వాళ్ళు ప్రాణం పెట్టారు. క్రీస్తు సహోదరుల నిమిత్తం అనగా మనందరి నిమిత్తము ప్రాణం పెట్టాడు. మనమేమి పెట్టాం? వాళ్ళు పెట్టారు, మనం పెట్టట్లేదు అంటే వాళ్ళలో ప్రేమ ఉన్నది, మనలో ప్రేమ లేదు అనే సంగతి తెలిసిపోతుంది. ఎంత విడ్డూరంగా ఉంది చూసారండి. ఇంకేం తింటాడు? ఇంక ఫలాలు ఏమి తింటాడండి మన దగ్గర నుంచి దేవుడు? మొదటి ఫలమే లేదు అసలు. మరి ఏ ఫలాలు ఉన్నాయి మన దగ్గర? శరీర కార్యములు మాత్రం ఉన్నాయి, అవి మాత్రం మనకు బాగా కాచేస్తున్నాయి. పాపాలు కాస్తున్నాయి మనకు బాగా. ఆత్మఫలములు మాత్రం కాయటం లేదు, వాటిలో ప్రేమ లేదు అంటున్నాడు. కాబట్టి మన నుండి ప్రేమ రావాలి అంటే మనం వాక్యం కొరకు ఆలోచించాలి. వాక్యం ఆత్మ వలన భద్రపరచబడి మన చేతికి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ గారు వ్రాయించారు, చెప్పించారు అని భక్తుల నోట పలికించారు, లిఖింపజేశారు. ఆ క్రమం అంతా కూడా వాక్యంలోనే ఉన్నది. కాబట్టి వాక్యాన్ని మనం అనుసరిస్తూ వెళుతున్నావు అంటే ఆత్మను అనుసరిస్తూ వెళుతున్నట్టే లెక్క. ఆలోచించండి. ఇకపోతే రెండవది ఏమంటున్నాడు? రెండవ ఫలము సంతోషము, సంతోషము, సంతోషము. ఇది మాత్రం మనకి బాగా ఎక్కువ ఉన్నట్టుంది. హ్యాపీ ఏమండి? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్, హ్యాపీ దివాళీ, హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్, హ్యాపీ బర్త్డే. మనకి సంతోషాలు చాలా ఎక్కువైపోతున్నాయి కదండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే కొంచెం అలా పాజు కొట్టాడు అనమాట. దేంతో కొట్టాడు పాజు? కరోనాతో కొట్టాడు పాజు. ఇప్పుడు బర్త్డే పార్టీలు లేవు, పెళ్లి ఫంక్షన్స్ లేవు, మొబైల్లోనే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఏమండి? అన్నీ ఆగిపోయాయి. మానవుల సంతోషాలు అన్నీ ఆవిరైపోయాయండి. ఈ అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానండి, ఈ గల్ఫ్ కంట్రీస్లో, ముఖ్యంగా మేము ఉన్నటువంటి ఈ కువైట్ దేశంలో శుక్రవారం శనివారం సెలవు, పబ్లిక్ హాలిడేస్, ఇంచుమించుగా కంపెనీలు అన్నిటికీ సెలవే. లక్షవారం సాయంత్రం నుండి పండుగ వాతావరణం ఉంటుందండి దేశం అంతా కూడా. ఓకేనా? అందరూ మొత్తం సర్దేసుకుంటారు, కావలసిన ఆహార పదార్థాలను రెడీ చేసుకుంటారు,
స్టవ్వు గివ్వు గిన్నెలు పాత్రలు మొత్తం అన్ని కార్లో వేసుకుంటారు. ఈ చికెన్ను కాల్చుకోవడానికి, మటన్లు కాల్చుకోవడానికి, కబాబులు చేసుకోవడానికి మొత్తం సరంజామా అంతా వేసుకుని బీచ్కో పార్కుకో ఎక్కడికి వెళ్ళిపోతారండి, బీచ్కి వెళ్ళిపోతారు. బీచ్లో వేసేస్తారంటే తిష్ట. ఎన్ని రోజులు? రోజులు తరబడేహంగా 2 రోజులు ఉంటారు. తెల్లవారితే డ్యూటీ అనగా వెనక్కి వస్తారు. అంటే వారం వారం హ్యాపీ ఎంజాయ్ సంతోషం జీవితంలో. హ్యాపీగా ఉండు అంటుంటారు మన వాళ్ళు. హ్యాపీ సంతోషంగా ఉండు. దేనికండి సంతోషం? దేనిలో సంతోషం? ఎవరి కొరకు సంతోషం? ఎవరు సంతోషిస్తున్నారని మనకు ఆనందం చెప్పండి. ఈ సంతోషము అనే ఫలము ఈ లోక సంబంధంగా మనం అనుకునే సంతోషం వంటిది కాదండి. ఇది ఆత్మ ఫలములో ఒకటైన సంతోషము, ఆత్మ వలనైన సంతోషం ఇది. ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. శరీరము వలనైన సంతోషం కాదు. పెళ్ళి అనగానే మొహం వెలిగిపోతుంటుంది, ఇంకా పెళ్ళి అనగానే సిగ్గు, ఓ కలకలాడిపోతుంటుంది మాకు. ఆడవాళ్ళకి ఏంటి, మగవాళ్ళకి ఏంటి, ముఖ్యంగా మగ పిల్లోడికి పెళ్ళికలు వచ్చేసిందని నీకు అప్పుడే అంటుంటారు. దాని వెనక చావుకలు ఉంటుందని తెలియదు పాపం ఎవరికి. ఒక 2 ఏళ్ళు పోయేటప్పటికి వీడి మొహం మొత్తం వేలాడేసుకునేలాగా, వీడేంటి ఎలా అయిపోయాడు అంటే పెళ్ళైంది కదా అంటే అంతా ఒకటే మాట అయిపోయింది ఫినిష్. అంటే పెళ్ళయిందంటే ఏమైనట్టు లెక్క? నిన్ను చెరుకు రసం తీసే మిషన్లో నిన్ను పెట్టి మొత్తం నీ రసం పిండి వదులుతున్నారు, పిప్పి మాత్రమే మిగులుతుందని అర్థము. ఇహ సంతోషం ఏమిటి? 3 నాళ్ళ ముచ్చటది అంతే కదండి. బిడ్డలు పుట్టారని సంతోషమా? మంచి ర్యాంక్ వచ్చిందని సంతోషమా? ఉద్యోగం వచ్చిందని సంతోషమా? ఈ ప్రపంచంలో మనిషి దేనిని బట్టి సంతోషిస్తున్నాడు చెప్పండి? ఏ సంతోషము దేవునికి సంతోషాన్ని కలిగించేది, దేవునికి మహిమ కలిగించేది చెప్పండి? ఓ ఎంసెట్లో 1st ర్యాంక్, తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు అని వస్తాడు. లేకపోతే రకరకాల దరిద్రపు కొట్టు షోస్ అన్ని వచ్చేసాయి కదండి. ఈ షోలో పిల్లలు, చిన్నపిల్లలు సగం సగం బట్టలు వేసుకుని ఒళ్ళు తిప్పుకుంటూ నడాలు తిప్పుకుంటూ వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే తల్లిదండ్రులు ఆనందంతో మైమర్చిపోతుంటారు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి, నా కూతుర్ని ఆ స్టేజ్ మీద అంతమంది పెద్దల ముందు. ఎవరా పెద్దలు? డ్యాన్స్ మాస్టర్ ఒకడు, సినిమా హీరోయిన్ ఒకతే, లేకపోతే ఇంకొకటి ఎవడో, వీళ్ళు జడ్జిలు, న్యాయ నిర్ణేతలు వీళ్ళు. వాళ్ళ ముందు ఇది చిన్న చిన్న బట్టలు వేసుకుని గొంతులు వేస్తుంటే దాని విన్యాసాలు చూడలేక తల్లిదండ్రులు ఆనంద బాష్పాలు, సంతోషం. ఆలోచించండి, ఈ సంతోషమా దేవుడు కోరుకుంటున్నది? ఈ సంతోషమా? ఇది ఆత్మ వలన కలిగే సంతోషమా, శరీరం వలన కలిగే సంతోషమా? శరీరాల వలన కలిగే సంతోషం. శరీర సంబంధమైన ఏది కూడా దేవుని సంతోషపరచ నేరదు, జ్ఞాపకం ఉంచుకోండి. ఏ సంతోషమైనా దేవునిని బట్టి కలగాలి, దేవునిని బట్టి ఆనందించాలి. మనం దేవుని బట్టి ఎప్పుడు ఆనందించగలం? వాక్యం అంతటిని ఎరిగిన నాడు ఆనందించగలము, దేవుని మనసును తెలుసుకున్న నాడు ఆనందించగలము, దేవుని జ్ఞానమును అవపోసన పట్టిన నాడు మనం ఆనందించగలము, సంతోషించగలము, అతిశయించగలము. ఎవరికైనా ఒకరికి వాక్యం అందించిన రోజున మనకు కలిగే ఆనందం అంత ఇంత కాదు. మీ వలన మేము మారాము, మీ వలన మేము జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము, ఇప్పుడు మేము సక్రమమైన మార్గంలో వెళుతున్నాము అనే మాట ఎదుటివారు మన గురించి చెప్పిన రోజున అది నిజమైనటువంటి ఆనందం. ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొందిన రోజున ఏదో ఈ లోకంలో కాసేపు సంతోషించేది మనమైనా ఎంతో పొంగిపోయేది దేవుడు. ఆయన సంతోషపడినప్పుడు కదా మనకు సంతోషం. మన బిడ్డల గొంట్లో బాగోక మంచాన పడి ఉంటే మనం పుట్టినరోజు ఏం చేసుకోగలం చెప్పండి? ఏమండి, మన తల్లిదండ్రులు అనారోగ్యం బారిన పడి మంచం పట్టి ఉన్నప్పుడు లేకపోతే ఆసుపత్రిలో ఉన్నప్పుడు మనం పండుగ చేసుకోగలమా? అది జరిగే పనేనా? సంతోషం అనేది అందరితోనూ కలిసి పంచుకునేదండి. మానవ జీవితం దగ్గరకు వచ్చేటప్పటికీ సంతోషము దేవుని కొరకైనదై, దేవుని వలనైనదై ఉంటే ఇహ దేవుడు ఎంత పొంగిపోతాడు? కాబట్టి వాక్యమందు సంతోషము వేరు, ఆనందము వేరు. రక్షణ పొందడం వల్ల కలిగే ఆనందం వేరు, వాక్యానుసారమైన జీవితం వలన కలిగే ఆనందము సంతోషము వేరు, దేవుని పని జరిగిస్తున్న నాడు కలిగే సంతోషము వేరు.
దేవుని కొరకు ఎన్నో కార్యక్రమములను చేయగలుగుతున్న నాడు కలిగే సంతోషము వేరు. అవన్నీ దైవ సంబంధమైన సంతోషములు, ఆత్మ సంబంధమైన సంతోషములు. అది దేవునికి అతి ప్రియమైనటువంటి ఫలము. సీతాఫలం ఎలా ఉంటుందండి? మధుర ఫలం కదా. మనం ముందు చూసింది ఏమిటది? ప్రేమ అనే ఫలాన్ని మనం దేవునికి అందించటం. దేవుని దృష్టిలో అది మామిడి ఫలం వంటిది అయితే, ఎందుకంటే మామిడి పండును మించినటువంటి ఫలము, రాజఫలం మరొకటి లేదు అసలు. అంత అద్భుతమైనటువంటి రుచి దాని సొంతం. ప్రేమ అనేది ఆస్థాయి ఫలం అయితే, అంటే మన పళ్ళలో ఊహిద్దాం వాటిని కాసేపు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దైవ సంబంధమైన సంతోషము సీతాఫలము వంటిది అని మనం ఎందుకు అనుకోకూడదు? రుచి జస్ట్ మీరు ఆలోచించడానికి చెప్తున్నాను అంతే, దానికి దీనికి సంబంధం లేదండి. జస్ట్ మీరు ఆలోచిస్తారని. ఓకేనా అండి? మంచి మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 సంతోషించమన్నాడు, ఆనందించమంటున్నాడు. దేనిని బట్టి ఆనందించమంటున్నాడు? ఎల్లప్పుడూ నీ భార్యను బట్టి ఆనందించు, నీ భర్తను బట్టి ఆనందించు, నీ చదువును బట్టి ఆనందించు, నీ హోదాను బట్టి సంతోషించు, నీ ఉద్యోగాన్ని బట్టి సంతోషించు, నీ పదవిని బట్టి సంతోషించు, నీ అందాన్ని బట్టి సంతోషించు అంటున్నాడా? నీ డబ్బును బట్టి సంతోషించు అంటున్నాడా? దేని ఎందు ఆనందించమంటున్నాడు? ఎల్లప్పుడు ప్రభువు నందు ఆనందించుడి. మళ్ళీ చెబుతున్నాను, ప్రభువు నందే ఆనందించండి అన్నాడు. మన ఒక్కదాన్ని పక్కన పెట్టి మిగిలిన ఆనందాలన్నీ పొందుకుంటాం, మిగిలిన వాటి అన్నిటి ఎందు సంతోషిస్తాం. ఏమని ప్రభువు వలన ఎప్పుడైనా ఆనందించారా? నిజంగా నీలాంటి భార్య నాకు దొరకటం ఎంత ఆనందము, నిజంగా మీలాంటి భర్త దొరకటం నాకెంత ఆనందం సంతోషం అని భార్య అంటుంది. నీలాంటి కొడుకు నా గర్భాన పుట్టినందుకు నాకెంత ఆనందము సంతోషము అని ఒక తండ్రి అంటూ ఉంటాడు. ఏమండి, ఎవరైనా ప్రభువా? అసలు మిమ్మను నేను ప్రభువుగా కలిగి ఉన్నందుకు, సర్వసృష్టికర్త అయినటువంటి మిమ్మను నేను తెలుసుకున్నందుకు నిజంగా ఈరోజు నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను అని దేవుని విషయమైన ఆనందాన్ని వ్యక్తపరిచేవారు ఎవరు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఎవరు లేరు. అంటే మన నుండి ఈ తరహా సంతోషము ఆనందము రావట్లేదు అంటే, కేవలం ఈ లోకమందే మనం ఆనందిస్తున్నాం అంటే, ఆత్మ ఫలమైనటువంటి సంతోషము మన దగ్గర లేదన్నమాట. ఈ ఫలము దేవుని కొరకు మన నుండి రావటం లేదన్నమాట. మళ్ళీ చదవండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి అంటున్నాడు. కీర్తన గ్రంథము 32:11 నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించు. అది చూసారా అండి, సంతోషం దేని కొరకైనదై ఉండాలి, దేనిని బట్టి అయి ఉండాలి, ఎవరిని సంతోషపరిచేదై ఉండాలి? మన సంతోషము దేవుని సంతోషపరిచేదై ఉండాలి. మనం ఒటినే సంతోషించేయడం కాదు. 10th class పాస్ అయ్యమంటే మొహం అంతా వెలిగిపోతుంటదు, నవ్వు కంట్రోల్ చేసుకుందామని కంట్రోల్ అవ్వదు. ఏమంటే ఒక చిన్న ఉద్యోగం అలా కుట్టే, లేకపోతే జీతం అలా పెరిగిందంటే కాస్త ఓ నవ్వేసుకుంటాడు ఆ రోజున. నేను రీసెంట్గా మా కంపెనీలో మా మేనేజర్స్కి అందరికీ కూడా బోనస్లు వచ్చాయండి. మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మిగిలిన మేనేజర్ల దగ్గరకు వచ్చి ఓ పేలిపోతున్నాడు. అంటే ఆనందం ఎక్కువైపోయింది, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ఓ గట్టిగట్టిగా మాట్లాడేస్తున్నాడు, ఓ నవ్వేస్తున్నాడు, ఓ తనలో తాను ఇదైపోతున్నాడు. మిగిలిన ఇద్దరు మేనేజర్లు కామ్గా అలా ఉంటున్నారు. అంటే వాళ్ళిద్దరికి తక్కువ వచ్చింది, వీడికి బాగా ఎక్కువ వచ్చింది అనమాట. అలా వెళ్ళగానే అనేసారు, వీడికి బాగా ఎక్కువ వచ్చింది, దగ్గర వెళ్ళిపోతున్నాడు వీడని. జీతం పెరిగితే మనకు ఆనందం సంతోషం, ఆ రోజంతా నవ్వేసుకుంటుంటాం మనం. నీతిని బట్టి, యెహోవాను బట్టి ఏమంటున్నాడు? నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించండి. ఎప్పుడన్నా దేవుణ్ణి బట్టి సంతోషం, ఆయన జరిగించిన కార్యములను బట్టి సంతోషం, ఆయన జరిగిస్తున్న పనులను బట్టి సంతోషం, ఈ బ్రతుకును బ్రతికింప చేస్తున్నందుకు సంతోషం, ఆయన యందు ఆనందించటం ఎప్పుడన్నా మన బ్రతుకులో. యథార్థవంతులారా, యథార్థ హృదయులారా, మీరందరూ ఆనంద గానము చేయుడి. మొదటి వచనం 33, నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనంద గానము, ఆనందము సంతోషము. పేతురు 4:13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించండి. మనకు ఆనందం ఎప్పుడు కలగాలటండి? క్రీస్తును బట్టి మనం శ్రమ పడినప్పుడు మనకు ఆనందం కలగాలి. అంటే
దేవుని యందు ఆనందం లేదు మనకు, శ్రమస్తుందేమో అని భయము. కానీ ఏమంటున్నాడంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. శ్రమ సంభవించిందా నీకు దేవుని పనిలో క్రైస్తవుడిగా బ్రతుకుతున్నందుకు? శ్రమ సంభవించిందా? ఏం ఆశ్చర్యపడకుండా క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. మీకు శ్రమ కలిగిందా? సంతోషించండి, శ్రమలో సంతోషించండి అంటున్నాడు. అది ఏ శ్రమ? దేవుని కొరకైన శ్రమే తప్పించి మన వ్యక్తిగతమైన కొరకైనటువంటి శ్రమ మాత్రం కాదు. అది ఆనందము, అది సంతోషము, అది సంతోషించవలసిన విషయము. ఇది ఎప్పుడైనా కలిగిందా మీకు? ఈ తరహా ఆనందం మీరు ఎప్పుడైనా అనుభవించారా? అంటే ఇది కూడా లేదా? ఏమంటే ఏమి ఉండవా ఏంటి మనకి? నాకు అర్థం కాదు. మనలోంచి ఆత్మఫలాలు ఏమి రావట్లేదండి కదా మనకి. అలాగే అనిపిస్తుంది కదా, మనం ఈ ఆత్మఫలాలు ఎన్నోసార్లు చదువుకున్నాం, కానీ ఒక్కొక్కదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళుతున్నప్పుడు మనం చాలా దూరంగా ఉన్నాము. ఒక ఆత్మఫలం కూడా మన నుండి వస్తున్నట్టుగా మనకు అనిపించట్లేదు. మన వలన దేవుడు మహిమపరచబడుతున్నట్టుగా మనకెక్కడ కానరావటం లేదు. ఇక దేవుడికి ఏం ఆనందం ఉంటుందండి? మన వలన దేవునికి ఏం ప్రయోజనం ఉన్నదండి? చెట్టు వేశాడు, ఫలములు రాకపోతే ఇక చెట్టు దేనికండి? ఆత్మను ప్రవేశపెట్టాడు, ఆత్మ ఫలాలు ఆ వ్యక్తి నుండి లేకపోతే ఆ చెట్టు నుంచవలసిన అవసరం ఏమున్నది చెప్పండి? ఫలించవలసినవి కాక ఫలించకూడనివి ఫలిస్తుంటే ఇహ చెట్టును ఉంచవలసిన అవసరమే ఉంది? నరికేయటం బెటర్ కదా. శరీర కార్యములు వస్తున్నట్లయితే ప్రేమకు బదులు కామం వస్తుంది, ఆనందానికి బదులు ద్వేషం వస్తుంది, ఏమండి సంతోషములకు బదులు సంతోషానికి బదులు అసూయ వస్తుంది. అవి కాని ఫలములు ఫలించడం అంటే అటువంటి చెట్టు ఎందుకు? మామిడి చెట్టు కుంకుడుకాయలు కాస్తుంది అనుకోండి, అంటే మామిడి పళ్ళే కుంకుడుకాయ ఉన్నంత చేదుగా ఉన్నాయనుకోండి, ఆ చెట్టు ఎందుకండి? మనకు చోటు దండక కదా. కాబట్టి దేవుని పిల్లారా, ఆత్మ ఫలములను మనం సూక్ష్మంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దేవుని మహిమకు సంబంధించిన పాఠం ఇది. మిగిలిన భాగం రేపు చూద్దాం. నిన్న మనం చూసినటువంటి ఉపద్ఘాతంలో దేవుడు ఈ భూమి మీద మానవులతో పాటు చెట్లను కూడా సృష్టించాడు అన్నది పరిశీలించాం. చెట్లు లేదా మొక్కలు లేనిదే మానవ జీవనము కొనసాగడం అసాధ్యము అన్నది మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ చెట్లు ఫలిస్తాయి, వాటి నుండి వచ్చే ఆహారాన్ని మనం భుజిస్తున్నాము. అయితే దేవుడు కొన్ని విషయాలను తన పిల్లలైనటువంటి మనతో మాట్లాడుతూ ఆశ్చర్యాన్ని కలిగించే మాటలను పలికాడు. యోహాన్ సువార్త 15:8 మనకు కనిపిస్తుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అంటున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అంటున్నాడు. వెరీ గుడ్. ఫలించడము అనేది మొక్కలకు సంబంధించినది అనే విషయం మనకు తెలుసు. మొక్కలు బాగా ఫలిస్తే మనం తింటాము, మనం కడుపు నింపుకుంటాము. అయితే మనము ఫలించాలి అని ఎలా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు గారు? మనము కూడా ఫలించాలి అని యేసుక్రీస్తు గారు ఎలా మాట్లాడుతున్నారు? మనం ఏమైనా మొక్కలమా? మనం ఏమైనా చెట్లమా? లేదే, మనం మొక్కలం కాదే. మరి మనం ఎలా ఫలిస్తాము? మన నుండి ఫలములు దేనికి, ఎవరికి కావాలి? చెట్ల నుండి వచ్చే ఫలములు మనకు కావాలి. ఫలములన్నీ మన నిమిత్తమైనప్పుడు మరి మనము ఫలించే ఫలములు ఎవరి నిమిత్తము? అయినా మనమెందుకు ఫలించాలి? మనం ఫలించటం ఏమిటి అసలు? వీటన్నిటిని మనం వరుసగా ఆలోచించుకుంటూ వెళ్తున్నాము. మనము ఫలించడం అనగా ఈ లోకపు పరిభాషలో సమాజం అంతటికీ ప్రపంచం అంతటికీ తెలిసినట్టుగా వివాహం చేసుకోవడము, బిడ్డలను కంటాము. అయితే కేవలం దీని గురించి మాత్రమే ఇక్కడ యేసుక్రీస్తు గారు ప్రస్తావిస్తున్నారా, లేక మరి దేని గురించి అయినా మాట్లాడుతున్నారా అన్నది మనం కాసేపు ఆలోచిస్తే, ఫలించడము అనేది కేవలం బిడ్డలను కనడం గురించి మాత్రమే కాదు, కానీ దేవునికి ఉన్నటువంటి ఒక ఆశను, ఒక కోరికను
యేసుక్రీస్తు గారు బయటపెడుతున్నారు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. తండ్రి అయిన దేవుడు ఏమనుకుంటున్నారట, మనము బహుగా ఫలించిన ఎడల, అనగా మామూలుగా ఫలించడం కూడా కాదు, బహుగా అనగా చాలా ఎక్కువగా ఫలించడం వలన ఆయన మహిమపరచబడతాడు అనే సంగతి తెలియజేస్తున్నారు. అంటే తండ్రి మహిమపరచబడాలి అంటే మనం ఫలించాలి. మనుషులు ఎలా ఫలించగలరు? మనుషులు ఏమైనా కాయలు కాయగలరా? మనుషులు బిడ్డలను కనగలరు, అది కూడా దేవుని దయ వల్ల మాత్రమే. అయితే దేవుడు స్వీకరించగలిగే ఫలములు మానవుల నుండి ఏమైనా ఉద్భవిస్తాయా అని మనం పరిశీలించినప్పుడు, ఫలము అనగా ఏదైనా ఒక దాని ఫలితము అని మనం చెప్పవచ్చు. ఫలము అనగా ఒక దాని ఫలితం. ఓకే, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకున్నటువంటి ఫలితం ఏమిటి, చెట్టు దేని నిమిత్తం ఉన్నది అని మనం ఆలోచిస్తే, చెట్టు ఫలము అనగా చెట్టు ఫలితము కాయలు కాయడము, పండ్లను మానవ వాళ్ళకి అందించడము, వారి ఆకలిని తీర్చడము, ఫలములు ఫలించడము. అలాగే మానవులు కూడా ఫలిస్తారా, మానవుల నుండి ఫలాలు వస్తాయా అంటే దాని వెనుకున్నటువంటి మూలం ఏమిటి అనగా ఫలము దేని వలన కలుగుతుంది, దేని ఫలితము ఈ ఫలము అనేది మనం ఆలోచించాలి. ఒక మనిషి ఎలా ఫలిస్తాడు అని నిన్న మనం చూసినప్పుడు, ఒక మనిషి దేవుని మాటను వినిన నాడు ఫలిస్తాడు. దేవుని మాటను ఎలా వింటాడు, ఎలా దేవుని మాట అతని దగ్గరకు వెళుతుంది, వాక్యము ఒక మనిషి దగ్గరకు వెళ్ళిన నాడు ఆ వాక్యమునకు ఆ వ్యక్తి స్పందిస్తాడు అన్నాడు. చూడండి మత్తయి సువార్త 3:7, అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అనే మాటను బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రయోగించారండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి అట. అంటే మారు మనస్సుకి ఒక ఫలం ఉంటుందా, అనగా మారు మనస్సుకి రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది అంటున్నాడు. మారు మనస్సుకి ఒక ఫలము అనగా ఫలితము అనేది ఉంటుంది, ఫలితము అనగా ఒక రిజల్ట్ ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. మారు మనస్సు ఎలా కలుగుతుంది, వాక్యమును విన్నప్పుడు ఎవరికైనా సరే మారు మనస్సు కలుగుతుంది. మనం చూసాం అపొస్తల కార్యములు 2:38 పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది, మారు మనస్సు పొంది. మారు మనస్సు ఎలా వచ్చింది వాళ్లకు, లేకపోతే ఎలా వస్తుంది అన్నట్టు ఇక్కడ పేతురు గారు చెబుతున్నారంటే, వాళ్ళు వాక్యం విన్నారు, పేతురు గారు చేసిన ప్రసంగం వినేటప్పటికీ వారిలో పరివర్తన వచ్చింది, తమ తప్పేమిటో తమకు అర్థమైంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు పేతురు గారు చెబుతున్నటువంటి మాట, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. వాక్యము వింటున్నాము, ఈ వాక్యమునకు ఉన్నటువంటి ఫలితము మారు మనస్సు. మారు మనస్సు రిఫ్లెక్షన్ ఫలితం ఎలా కనపడుతుంది అంటే బాప్తిస్మంలో కనపడుతుంది. బాప్తిస్మం యొక్క ఫలితం ఏమిటి అనగా రిజల్ట్ ఏమిటి, ఫలం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాము అని ఆయన చెబుతున్నాడు. చూసారండి, ఒకదాని ఫలము మరొకటి, ఒకదాని ఫలము మరొకటి, మరొకదాని ఫలము మరొకటి, ఇలా ఒకదానికొకటి అనుసంధానమై ఎలా ఫలిస్తున్నాయో గమనించండి. వాక్యము వినాలి, వినిన వాక్యము నాకు ఫలితము మారు మనస్సు. వెరీ గుడ్. ఈ మారు మనస్సుకు రిజల్ట్ ఫలము ఏమిటి, ఫలితం ఏమిటి అన్నప్పుడు బాప్తిస్మం తీసుకుంటున్నాం మనం. వెరీ గుడ్. ఈ బాప్తిస్మం తీసుకోవడం వలన కలిగే ఫలితం ఏమిటి, ఫలం ఏమిటి, రిజల్ట్ ఏమిటి అని చూసినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము దేవుని వలన మనకు అనుగ్రహించబడుతుంది. చాలా సంతోషం. ఈ పరిశుద్ధాత్మ గారి ఫలం ఏమిటి, లేక ఆయన ఫలితం ఏమిటి, ఆయన మన హృదయాలలోనికి ప్రవేశించవలసినటువంటి అవసరం ఏమి ఏర్పడింది అసలు అని మనం నిన్న మనం పరిశీలించినప్పుడు చాలా సంగతులను పౌలు గారు వివరించుకుంటూ వెళ్ళారు. గలతీయులకు రాసిన పత్రిక 5:25 చూద్దాం, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. పరిశుద్ధాత్మ గారి ఫలము రిజల్ట్
ఫలితము ఏమిటంటే ఏ ఉద్దేశంతో ఆయన మన హృదయములలోనికి దేవుని చేయి పంపించబడ్డారు అంటే మనము ఆయనను అనుసరించి నడుచుకోవాలి అని చెబుతున్నారు. ఒకవేళ అలా నడుచుకుంటే మన జీవనము క్రమముగా సాగుతుంది. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిన ఆత్మను అనుసరించి క్రమముగా మనం నడుచుకుంటాము. ఒకవేళ ఆత్మను అనుసరించకపోతే, ఆత్మను అనుసరించకపోతే మన నుండి శరీర కార్యములు వెలువడతాయి. ఇవి ఆత్మ వలన కలుగుతున్నవి కావు. శరీర కార్యములు ఎలా ఉంటాయో మనకు తెలుసు 19వ వచనంలో. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీరం నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి శరీరం నుండి? శరీరాన్ని దుష్టుడు ఆక్రమించుకుని దేవునికి కాకుండా చేయడానికి, దేవునికి ఇష్టం లేని సమస్తమైన పనులను మన శరీరం నుండి, మన దేహం నుండి వాడు ఉద్భవింప చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, తన బిడ్డలు ఇటువంటి దుస్థితిలోనికి వెళ్ళి తన ఆగ్రహానికి గురై నరకానికి జారిపోకూడదు అనే ఉద్దేశంతో, అనే భావనతో దేవుడు మనలను కాపాడడానికి, మనకు దిశానిర్దేశం చేయడానికి, మనలను సక్రమమైన మార్గంలో క్రమముగా నడిపించడానికి పరిశుద్ధాత్మ గారిని మన హృదయములలోనికి పంపించడం జరిగింది. కాబట్టి దేవుడు ఏమి హితవు పలుకుతున్నాడు అంటే, పౌలు గారి ద్వారా 16వ వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అన్నాడు. ఇప్పుడు ఆత్మ మనలోకి ప్రవేశించడం వలన ఫలితం ఏమిటంటే, మనం ఆయనను అనుసరించి నడుచుకొను నిమిత్తము. ఆలోచించండి, ఒక కుటుంబం యజమానిని అనుసరించి నడవాలి, ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి ఆలోచనలను అనుసరించి వెళ్ళాలి, యంత్రాంగం అంతా పనిచేయాలి, అలాగే ఒక దేశం ప్రధాని ఆలోచనల మేరకు ఆయనను అనుసరించి ఆయన వెన్నంటి ఉండి పరిపాలనను జరిగించాలి, లేదా మిగిలిన యంత్రాంగం అంతా ఆయన వెన్నంటి ఉండి పరిపాలనను జరిగించాలి. ఇప్పుడు ప్రతి శరీరమునకు ఒక ఆధారముగా, ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శకునిగా, నడిపించేవానిగా దేవుడు పరిశుద్ధాత్మను నియమించాడు, మన హృదయములలోనికి పంపించాడు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఆత్మానుసారంగా నడుచుకుని చూడండి, అప్పుడు మీలోంచి శరీరేచ్ఛలు ఉద్భవించవు, వాటిని మీరు నెరవేర్చరు అని ఆయన చెబుతున్నాడు. ఎందుకంటే శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఏ చెడ్డ పనులు మీరు చేయాలనుకుంటున్నారో, ఆత్మ కనుక మీలో ఉండి మీరు ఆత్మను అనుసరించి నడుచుకుంటే ఆ పనులు మీరు చేయకుండా నిలిచిపోతారు, దుష్టత్వం జోలికి ఇహ మీరు వెళ్ళరు అని చెబుతూ, ఆత్మను అనుసరించి నడుచుకోవడం వలన కలిగే ఫలం ఏమిటో, ఫలితం ఏమిటో, రిజల్ట్ ఏమిటో ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి 22వ వచనము. అయితే ఆత్మ ఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని కొన్ని సంగతులు, ఒక 9 సంగతులు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇవట ఆత్మ ఫలములట. ఆత్మ ఫలములు అనగా ఆత్మ మనలో ఉండడం వలన మన నుండి వెలువడే ఫలితములు, రిజల్ట్, ఒక మనిషి యొక్క ఫలితము ఎలా ఉండాలి, ఆ ఫలం ఎలా ఉండాలి, వాని నుండి ఎటువంటి గొప్ప కార్యములు లేకపోతే గొప్ప స్థితిగతులు వెలువడాలి, గొప్ప ప్రవర్తన ఎలా ఉండాలి, అతడి నడవడిక ఎలా ఉండాలి అన్నది ఇక్కడ ఆత్మ నిర్ణయిస్తాడు అని చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఫలించాలట. మనం ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారట? తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు అనే ఒక గొప్ప రహస్యాన్ని యేసుక్రీస్తు గారు బయటపెట్టారు. మరి మనం ఫలించాలి అంటే మన వలన కాదు, ఆత్మ మనలో ఉండి మనలను ఫలింప చేస్తూ వెళ్ళాలి. అందుకే వాటిని ఆత్మ ఫలములు అన్నాడు. ఈ ఫలములను దేవుడు బహు ఇష్టముగా స్వీకరిస్తాడు. బహు ఇష్టముగా మనం తినేది పట్టుకొచ్చారనుకోండి, ఎవరన్నా మనకి ఇష్టమైనది తీసుకొచ్చారనుకోండి, ఆనందంగా స్వీకరిస్తాము. మనకి ఇష్టమైన కూర ఉండరనుకున్న ఆ రోజు ఇంట్లో ఫుల్గా లాగిస్తాం, ఏమాత్రం ఖాళీ ఉంచకుండా.
ఓకేనండి. అలాగే పాత రోజుల్లోకి వెళితే మనకి ఇష్టమైన పాట కానీ సినిమా పాట అనుకుందాం కాసేపు, చాలా ఇష్టంగా వినేవాళ్ళు ఉన్నాను ఒకప్పుడు. లేకపోతే ఒకనాడు సినిమాలు అంటే ఇష్టం, చాలా ఇష్టంగా వాటిని చూసేవాళ్ళం. అంటే మనకిష్టమైనది దాని విషయంలో మనం చాలా చక్కగా స్పందిస్తాము, బాగా ఆస్వాదిస్తాం. అలాగే దేవుడు ఆస్వాదించే ఫలములు కూడా ఉన్నవట. వాస్తవానికి ఫలములు అనే వాటిని దేవుడు మానవాళి నిమిత్తం ఇచ్చాడు. ఫలించడానికి మొక్కలను ఉంచాడు, ఆ ఫలాలను మానవులు తినాలి అనే ఒక నియమాన్ని, క్రమమును దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా పండ్లను తీసుకోవాలి, ఫలములను తీసుకోవాలి, మొక్కల నుండి వచ్చే ఫలములను తీసుకోవాలి. వాటి వల్ల మనకు చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. కారణం ఏమిటంటే చెట్ల నుండి వచ్చే ఫలాలలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. మనం మామూలు ఆహారం తింటూ ఉంటాం, అయినప్పటికీ కూడా అదనంగా పండ్లను తీసుకుంటూ ఉంటాం మనం. కారణం ఏంటంటే పండ్ల నిండా విటమిన్లు, మినరల్స్, ఇతరత్ర పోషకాలు అన్నీ కూడా పుష్కలంగా వాటి నిండా ఏడ్చి కూర్చిపెట్టి దేవుడు మన చేతికి అందించాడండి. వాటిని చాలా ఇష్టంగా మనం తింటాము, వాటి వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నవి. మామిడి పండు మనకు ఎంత ఇష్టము, సీతఫలము మనకు ఎంత ఇష్టము, అలాగే ఆయా సీజన్లో దొరికే ఫలాలన్నీ మనకు ఎంత ఇష్టము. అలాగే దేవునికి కూడా ఇష్టమైన ఫలములు ఉన్నవట, అవి ఆత్మఫలములు అని మనం గ్రహించాలి. ఎలా ఉంటాయి ఈ ఆత్మఫలాలు, వేటిని ఫలములుగా దేవుడు తెలియజేస్తున్నాడు, వేటిని ఫలించమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అన్నది చూస్తే కొన్ని విషయాలు నిన్న మనం చూసాము. ఆత్మఫలములలో మొదటిది ప్రేమ, ప్రేమను కలిగి ఉండాలి అని దేవుడు తెలియజేశాడు. ఈ ప్రేమ అంటే దేవునికి మహా ఇష్టం అండి. కారణం ఏంటంటే ఆయన స్వరూపమే ప్రేమ. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దేవుడు, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. ప్రేమ అనగానే ఈ లోక సంబంధమైన ప్రేమ మాత్రం కాదు, అనగా స్త్రీ పురుషుల ఆకర్షణ సంబంధమైన విషయం కాదు. ఆకర్షణకు లేక లైంగిక వాంఛలకు పెట్టుకున్నటువంటి ముద్దు పేరే ప్రేమ అండి. అంతే తప్పించి దేవుడు చూపించిన ప్రేమ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. దేవుని ప్రేమ లేక దేవుడు వ్రాయించిన ప్రేమ, ఆత్మ ఫలములలో ఒకటైన ప్రేమ, అది చాలా గొప్పది. అది సాక్షాత్తు దేవుని స్వరూపమును కనబరిచేది. దేవుడు ప్రేమామయుడు. దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తాడు. తన బిడ్డలను ప్రేమించి తన జ్యేష్ఠ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి సహోదరులందరి నిమిత్తము ప్రాణం పెట్టాడు. ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని చూపించాడు ప్రపంచానికి. ఆ తరహా ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు ఆయన బిడ్డల నుండి. క్రీస్తును చూసి తండ్రి అయిన దేవునికి మహదానందం కలిగింది మనకు తెలుసు. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన ఎందు ఆనందించుచున్నాను అనే ఒక గొప్ప మాట ఆయన నోటి నుండి, లేదా ఆయన నుండి వెలువడడానికి గల కారణం ఏమిటనుకుంటున్నారు? క్రీస్తు ఫలించిన విధానము, దానిలో ప్రప్రథమమైనది ప్రేమ. ప్రేమ దేవుని స్వరూపాన్ని వ్యక్తపరుస్తుంది. ఒకరు మరొకరి కొరకు ప్రాణత్యాగం చేసేంతటి ప్రేమను కనబరచగలగాలి అన్నది దేవుని ఆలోచన. ప్రతి క్రైస్తవుడు ఈ ప్రేమను కలిగి క్రీస్తు వలె బ్రతికిన నాడు, ప్రేమ అనే ఫలాన్ని తన నుండి వెలుబుచ్చిన నాడు, అందించిన నాడు దేవుడు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఆ ఫలమును స్వీకరిస్తాడు. ఆ ఫలమునందు దేవుడు ఆనందిస్తాడు. ఆ ఫలము వలన దేవుడు మహిమపరచబడతాడు. ఈ రోజున మనం మన తండ్రి అయిన దేవుడి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటామండి. ఎవరిని చూపించి చెబుతాము? యేసుక్రీస్తు గారిని చూపించి చెబుతాం. ఈ ప్రపంచానికి క్రీస్తును చాలా తేలికగా వివరించి చెప్పడానికి మనం ఉపయోగించే ఒక అద్భుతమైనటువంటి సాధనమే ప్రేమ. ఆయన మానవాళి కొరకు ప్రాణమునే పెట్టాడు, ప్రేమనగా ఏమిటో చూపించాడు. ఇలా చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి అని మనం నేరుగా ప్రశ్నిస్తూ ఉంటాం. ఇంత ధైర్యాన్ని కనబరిచిన వాళ్ళు ఎవరు చెప్పండి? దేవుడు అనేవాడు ఎవరు, లేక ఏ దేవుడు తన బిడ్డలను సాధారణ మానవుల నిమిత్తము బలి చేశాడు చెప్పండి అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. దీని వెనక కారణం ఏమిటో తెలుసా అండి? క్రీస్తు తండ్రి పట్ల చూపించిన ప్రేమ, తండ్రి ఆజ్ఞ పట్ల ఆయన కనబరిచినటువంటి ప్రేమ, అంతేకాకుండా భూమి మీద ఉన్నటువంటి తన సహోదరుల పట్ల ఆయన చూపించిన ప్రేమ. త్యాగము,
దీనికి పెట్టవలసిన పేరు ప్రేమ. కాబట్టి ఆ తరహా ప్రేమను దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అది మొదటి ఫలమైతే రెండవదిగా మనం ఏం చూసాము? సంతోషము. సంతోషం అనగా ఈ లోక సంబంధమైన సంతోషాలు కాదు. ప్రేమలో పడినప్పుడు సంతోషపడిపోవడం, జీతం పెరిగినప్పుడు సంతోషపడిపోవడం, పెళ్ళైనప్పుడు సంతోషపడిపోవడం, ఏమండి, లేకపోతే మరొకటి ఏదో శుభకార్యమైనప్పుడు సంతోషపడిపోవడం, సినిమా చూసినప్పుడు ఆనందపడిపోవడం, నచ్చిన వాళ్ళతో సెల్ఫీలు దిగినప్పుడు ఆనందపడి, ఇది కాదండి. ఈ సంతోషం కాదు దేవుడు చెబుతుంటా. దేవునిని బట్టి సంతోషించాలి, దేవుని ఎందు ఆనందించాలి, దానిని కోరుకుంటున్నాడు దేవుడు. దానిని ఫలముగా అందించాలి అని ఆయన ఆశిస్తున్నాడు. ఈ రెండింటినీ కదా నిన్న మనం చూసాం. ఇప్పుడు మరొక ఫలాన్ని, మూడవ ఫలాన్ని మనం పరిశీలిద్దాం. ఎందుకంటే దేవుడు మహిమ పరచబడాలి అంటే మనం ఫలించాలి. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మహిమ పరచబడాలి అంటే మన నుండి ఫలములు రావాలి, అనగా మన వలన ఫలితం ఉండాలి. మన రిజల్ట్ ఏమిటి అన్నది దేవునికి కనపడాలి. దేవుడిని సంతోషపరిచిన నాడే మానవులముగా ఈ భూమి మీద మనము పుట్టి బ్రతుకుతున్నందుకు దేవునికి లభించే ఫలితము, రిజల్ట్. ఆయన ఎప్పుడు ఆ ఫలితాన్ని స్వీకరిస్తాడు అంటే మన నుండి ఆత్మ ఫలములు అనేవి వచ్చినప్పుడు. ఓకేనండి. మూడవదిగా సమాధానము. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, రెండు పూర్తి చేశాం. మూడవది సమాధానము. సమాధానం అనగా మనకు తెలుసు, సఖ్యత కలిగి ఉండటము లేదా ఐక్యత కలిగి ఉండటము. సఖ్యత కలిగి ఉండటము లేదా ఐక్యత కలిగి ఉండటము అనగా విభేదాల జోలికి వెళ్లకుండా, గొడవల జోలికి వెళ్లకుండా, వేర్పాటులకు అవకాశం ఇవ్వకుండా, ప్రతి ఒక్కరితో కూడా ఈ భూమి మీద బ్రతికిన మనం మన తోటి వారితో, సహోదరులతో, సాటి వారితో ఎల్లప్పుడూ సమాధానమును అనగా ఐక్యతను, సఖ్యతను కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. యాకోబు పత్రిక 3:18 చూడండి. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అంటున్నాడు. నీతి ఫలము, నీతి ఫలము ఏమిటంటే సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అని తెలియజేస్తున్నాడు. అనగా సమాధానమును కనబరచాలి, సమాధానమును విత్తాలి, దాని వలన సమాధానము అనే ఫలము వస్తుంది అంటున్నాడు. క్రైస్తవులమైన మనము తొలుత సమాధానాన్ని అనగా ఐక్యతను, సఖ్యతను కలిగి ఉండాలి. దీన్ని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఐక్యతగా, సఖ్యతగా ఉంటేనే, సమాధానంగా ఉంటేనే ఈ లోకానికి సమాధానం అంటే ఏమిటో మనం రుచి చూపించగలం. క్రైస్తవులమైన మన మధ్యలోనే ఐక్యత లేకపోతే ఒకడంటే ఒకడికి పడదు, ఒకే సంఘంలో ఒకడంటే మరొకడికి పడదు, బోధకుడు అంటే సంఘ సభ్యులు కొంతమందికి పడదు, కొంతమంది సంఘ సభ్యులు అంటే బోధకుడికి పడదు, ఇకపోతే బోధకులలో మరలా ఒకరంటే ఒకరికి పడదు. ఇలా సమాధానాన్ని ప్రపంచానికి చూపించవలసిన క్రైస్తవులే సమాధానాన్ని కలిగి లేకపోతే ఇక అసలు తండ్రి ఎలా మహిమపరచబడతాడు? సంఘంలో ఏదన్నా గొడవ వచ్చింది అనుకోండి, వెంటనే ఒక 10 మందిని తీసుకుని వీడెళ్ళి వేరే దుకాణం పెట్టేస్తాడంతే. సంఘ నాయకుడు నచ్చలేదు అనుకోండి, లేకపోతే సంఘంలో పదవి ఇవ్వలేదు అనుకోండి, లేకపోతే ప్రార్థన ఇవ్వట్లేదు, లేకపోతే గౌరవించట్లేదు, గుర్తించట్లేదు, ఇవన్నీ ఉంటాయి కదండి. వీళ్ళకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి బలహీనతలు అన్నింటినీ కూడా తీసుకువెళ్ళి సంఘం మీద చూపిస్తారు. సంఘం నన్ను గుర్తించాలి, సంఘం నన్ను ఘనపరచాలి, సంఘం నన్ను మహింపరచాలి, బోధకుడు నన్ను మహింపరచాలి అనుకుంటుంటారు. అవి జరగలేదనుకోండి వాళ్లకు, వెంటనే మరికొంతమంది మనసులు విరిచేసి వాళ్లను సంఘం నుండి వేరుపరిచి సపరేట్గా ఒక సంఘం పెట్టడానికి కూడా వెనకాడట్లేదు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. దేవుని పిల్లారా, ఏమిటి ఇదండి సమాధానం అంటే, ఇదండి సమాధానం. దేవుడు మానవులమైన మనతో సమాధాన పడ్డాడు తెలుసా అండి మీకు? మానవులమైన మనకు సూచిస్తున్నాడు తనతో సమాధాన పడమని. బైబిల్లో సమాధానమునకు ఉన్నటువంటి స్థానము చాలా ప్రత్యేకమైనది. చూద్దాం చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 1:16 దేవుని ఆలోచనలో సమాధానం అసలు ఎలా ఉన్నది? ఎలా అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు క్రీస్తునందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు గారి గురించి ఒక మంచి
ఒక ప్రత్యేకమైన విషయానికి సంబంధించిన ఉపోద్ఘాతాన్ని ఇస్తూ విషయంలోనికి తీసుకెళ్తున్నాడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొన వలెనని తండ్రి అభీష్టమాయను అంటున్నాడు. తండ్రి అభీష్టము సమాధానము ఎవరితో? తన బిడ్డలతో. సాక్షాత్తు దేవుడే తన పిల్లలైన మానవాళితో సమాధాన పడాలి అని అనుకుంటూ దానిని నెరవేర్చడానికి క్రీస్తును పంపిస్తే, ఆ క్రీస్తును కలిగి ధరించుకున్న మనము క్రైస్తవులము సమాధానముగా లేకపోతే, మన నుండి సమాధానము అనే ఫలము రాకపోతే, ఇహ అసలు దేవునికి ఏం సంతోషం మిగులుతుంది చెప్పండి? మనం పాటలు పాడేస్తే దేవుడు సంతోషించేస్తాడా? దేవుడు మహిమపరచబడిపోతాడా? మనం చప్పట్లు కొట్టేస్తే దేవుడు మహిమపరచబడిపోతాడా? సంఘంలో ఒకరంటే ఒకరు సఖ్యత లేకుండా, ఐక్యత లేకుండా, ఎవడ దారి వాడిది అన్నట్టు, ఎవడ ఆలోచన వాడిది అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటే దానివల్ల దేవునికి ఆనందం కలుగుతుందా? ఒక కుటుంబంలో 10 మంది కొడుకులు ఉన్నప్పుడు, లేకపోతే 5 కొడుకులు ఉన్నప్పుడు, ఒక్కొక్కడు ఒక్కొక్క దారిలో వెళుతూ సహోదరులు ఒకడంటే ఒకరికి పడక ఉంటే ఆ తండ్రికి, కుటుంబ యజమానికి ఎలా ఉంటుంది? ఎంత బాధాకరంగా ఉంటుంది. అలాగే ఆయన బిడ్డలైనటువంటి క్రైస్తవులు కూడా సమాధానమును కలిగి లేక ఇష్టానుసారంగా ఉంటున్నప్పుడు, ధిక్కారణ ధోరణిలో వ్యవహరిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఎలా మహిమపరచబడతాడు చెప్పండి? ఇక మనుషులలో సఖ్యత, ఐక్యత, ఒకరి పట్ల ఒకరికి సమాధానము ఉండాలి అని క్రైస్తవుడు సువార్తను ఎలా ప్రకటించగలడు? తానే మరొకరితో సమాధాన పడనప్పుడు, సమాధానంగా లేనప్పుడు చెప్పండి, ఆలోచించండి. దేవుడే క్రీస్తు ద్వారా సమస్తమును తనతో సమాధాన పరుచుకోవాలని ఆశపడ్డాడట. చూడండి 21 వచనం, మరియు గత కాలమందు దేవునికి దూరస్థులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచను. యేసుక్రీస్తు గారు వచ్చి సమాధాన పరిచారు. దేవుడే మనతో సమాధాన పడాలని ఆశపడినప్పుడు, దానికి క్రీస్తును ఉపయోగించి ఆయనను ఈ లోకానికి పంపించినప్పుడు, మనం సహోదరులు ఒకరినొకరు సమాధాన పడకుండా ఉండటానికి మనకేమన్నా రోగమా అండి? మనకి జబ్బు, మనకు కొవ్వు, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాం మనం. మనకు ఒకడంటే ఒకడికి పడదు. దేవునితో, దేవుని విషయాలలో మనం ఐక్యం కలిగి ఉండలేము, సమాధానాన్ని కలిగి ఉండలేము. దేవుడు మాత్రం మనకన్నీ ఇచ్చేసేయాలి, చివరికి పరలోకం కూడా ఇచ్చేయాలి. ఒక్క ఆత్మఫలం కూడా రాదు మన నుండి. చూసారండి, నిన్న ప్రేమ చూసాం. మనలో దేవుడు కనబరిచినటువంటి ప్రేమ ఉన్నదని ఆలోచిస్తే లేదు. అలాగే సంతోషం చూసాం. దేవుడు ఆశిస్తున్నటువంటి సంతోషం మనలో ఉన్నదా అని మనం పరిశీలిస్తే లేదు. ఒక్క ఫలము కూడా రావట్లేదు మన నుండి. ఇప్పుడు సమాధానం ఉన్నదా అంటే సమాధానం లేదు. 10 మంది ఉన్నారంటే ఈ 10 మందిలో 10 మందిది ఒక్కొక్కటిది ఒక్కొక్క దారి, ఒక్కొక్కటిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కటిది ఒక్కొక్క విధానము. పది మందిలో ఒకడంటే ఒకడికి పడదు, మరొకడంటే ఇంకొకటికి పడదు. ఇంకేమిటండి, ఇంకేం సమాధానం అండి? ఏవండి మన నుండి ఆత్మఫలాలు? ఏవండి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే ఏమిటండి? తెల్లవారుజాము 4 గంటలకు లేచి మొదలు పెడుతున్నారా ప్రార్థన? పాటలు పాడేస్తున్నారా? ప్రభువుని కీర్తిని చేస్తున్నారా? అయిపోయిందా? వారానికి వారానికి చర్చికి వెళ్ళిపోతున్నారా? ఉపవాస ప్రార్థనలా నెలకొకసారి అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? సఖ్యత, సమాధానం లేదా? ఒకటితో ఒకడు రాజీ పడడ, ఒకడికి ఒకడు లోబడడ, ఇంకెందుకు భక్తి తగలబెట్ట? ఇంకెందుకండి ఆ భక్తి? మన నుండి ఫలములు లేవు. దేవుడు స్వీకరించగలిగే, దేవుడు ఆనందించగలిగే ఫలము మనలో లేదు. మనకు నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. కాబట్టి సమాధానముగా ఉండడం అవసరము. మనం సంఘములో దేవుని బిడ్డలముగా, సమాజముగా సమాధానముతో వ్యవహరిస్తూ ఆ సమాధానపు విలువను మనం లోకమునకు చాటి చెప్పవలసిన అవసరం ఉన్నది. సమాధాన పడినవారు ధన్యులు, మరియు
ఆ సమాధానమును చాటించువారు ధన్యులు. మత్తయి సువార్త చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి 9వ వచనం. మొదట మనకు సమాధానం పడాలి కదా. అందుకు నేనేమంటున్నానంటే సమాధాన పడువారు, ఒకరితో ఒకరు సమాధానాన్ని కలిగి ఉండేవారు ధన్యులు సంఘంలో. అలా లేరా, వాడంటే నాకు పడదు, వీడంటే నాకు పడదు, నేను వాడితో మాట్లాడను, వీడితో మాట్లాడను, వీళ్ళ పక్కన కూర్చోను, వాళ్ళ పక్కన కూర్చోను, వాళ్ళ గాలి నాకు తగలడానికి వీల్లేదు, వీళ్ళ వాసన నాకు రావడానికి వీల్లేదు, ఇటువంటి మాటలన్నీ మనం చెప్పుకుంటూ వెళుతున్నావా? మనలో సమాధానం లేదు. కాబట్టి తొలుత మనం సమాధాన పడాలి. తరువాత ఆ సమాధానపు విలువను, గొప్పతనాన్ని మనం ప్రపంచానికి చాటి చెప్పాలి. అలా మనుషుల మధ్య సఖ్యతను, సమాధానాన్ని నెలకొల్పడానికి స్థాపించే వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే సమాధాన పరచువారు ధన్యులు అంటున్నాడు. వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని సమాధానాన్ని లోకానికి సువార్త రూపంలో చాటి చెప్పాలి. లోకంలోని ప్రజలను దేవునితో సమాధాన పడడానికి ప్రోత్సహించాలి, అనగా వాక్యాన్ని ప్రకటించాలి. అది గొప్పదనం, అది ఫలం అండి, అది ఆత్మ ఫలము, క్రైస్తవుని ఫలితం. అది క్రైస్తవుడిగా బ్రతుకుతున్నందుకు ఫలితము, ఫలము సమాధానమును ప్రపంచమునకు చాటి చెప్పడము, అనేకులను దేవుడితో సమాధాన పడేటట్టుగా ప్రోత్సహించడము, వారిని పురికొల్పడము సమాధానము అంటున్నాడు. ఇది మనం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15 వచనం చూడండి. పాదములకు ఏం తొడుక్కోవాలటండి? ఎప్పుడు పాదములకు ఎంత ఖరీదైన షూ వేద్దాం, ఎటువంటి డిజైన్స్ ఉండాలి, ఏది చెప్పుల మీద, వీటి మీద. బ్రతుకులో సమాధానం ఉండదు, చెప్పుల గురించిన ఆలోచన ఉంటుంది మనకు బాగా. కానీ ఇక్కడ ఏముంటున్నాడంటే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని అంటున్నాడు. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కుని నిలబడాలి. ఎప్పుడు ఎప్పుడు సమాధానము, సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని నిలబడి ఉండాలంట, అనగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనం రాజీ పడటానికి, ఒకరితో ఒకరము సమాధాన పడటానికి మనం ఎప్పుడు మొగ్గు చూపాలు తప్పించండి. మంకుపట్లు పనికిరావు, తెలుసుకోండి. మూర్ఖంగా నిలబడడం పనికిరాదు. కొంతమంది ఉంటారండి, ఏవో వాళ్ళకున్నటువంటి బలహీనతల వల్ల సంఘానికి రావడం మానేసేస్తే, వాళ్ళకి మెసేజ్లు పెట్టినా, ఫోన్ చేసి సంఘానికి రండి అని పిలిచినా రారండి, రారు చాలామంది. వాళ్లకు సంఘపు విలువ తెలియట్లేదు. కాబట్టి తెలిసిన మనము, లేకపోతే నేను ఎటువంటి వాళ్ళైనా సరే రమ్మని అడుగుతూ ఉంటాను, కానీ రారు. అంటే సమాధాన పడరు అనమాట, కొంచెం తగ్గరు, ఒక మెట్టు కిందకి దిగరు. దేవుడు మాత్రం మెట్లు కిందకి దిగుతూ రావాలి నీ కొరకు. మళ్ళీ దేవుడే సమాధాన పడాలి. చూసారా అండి, దేవుడు తానే ఆలోచించి మానవులతో సమాధాన పడడానికి క్రీస్తును పంపించాడు, తప్పించి మనుషులెవరూ కూడా తండ్రి మీతో సమాధాన పడతామని వేడుకోలేదు, వేడుకోలేదు. కాబట్టి మన జీవితం ఎప్పుడూ కూడా సమాధాన పడటానికి సిద్ధంగా ఉండాలి. మంకుపట్లు పట్టుకుని ఉండకూడదు. రెండు, సమాధానమును చాటించడానికి, అనగా సువార్తను ప్రకటించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. వెరీ గుడ్. కాబట్టి ఈ ఫలము మన నుండి వస్తున్నదా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ఇది రాక భేదములు వస్తున్నాయా? ఏమండి, సమాధానానికి బదులుగా శరీరము నుండి భేదాలు పుట్టించటం వస్తుందా? వీడికి వాడికి సఖ్యత పడకుండా ఇద్దరి మధ్యలోనూ పుల్లబెట్టడం, వీడి మీద వాడికి, వాడి మీద వీడికి చెప్పడం, లేకపోతే ఈవిడి మీద ఆవిడికి, ఆవిడ మీద ఈవిడికి చెప్పడం, ఇవిగా వస్తున్నాయా? మనం శరీరానికి లోబడిపోయినట్టే లెక్క, జ్ఞాపకం ఉంచుకోండి. శరీర కార్యములు వస్తున్నవే తప్పించి మన నుండి ఆత్మ ఫలములు రావటం లేదు అని అర్థం. అంటే మనం దేవుణ్ణి మహిమపరచట్లేదు, నోటి మాటతో కేవలం పై పైన చిలక పలుకులు పలుకుతున్నాం అంతే. దేవుడు చెప్పినది ఏది మనం ఆచరించట్లేదు అన్నమాట. కాబట్టి సమాధానమునకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సమాధానాన్ని మనం అలవరుచుకోవాలి అంటున్నాడు. వెరీ గుడ్. ఇకపోతే 4వ ఆత్మఫలము, 4వ ఆత్మఫలము ఏమిటంటే దీర్ఘశాంతము. మనం ఇంతవరకు ప్రేమ, సంతోషము, సమాధానము ఈ మూడింటిని చూసాం. దేవునికి ఫలములు కావాలట,
ఆ ఫలములను దేవుడు స్వీకరిస్తాడట, అవి స్వీకరించి ఆయన మహిమపరచబడతాడట. ఆ ఫలములు ఏవేవి అని మనం చూస్తుంటే ఇప్పటి వరకు మూడు పూర్తయ్యాయి, ఇక నాలుగో దానిలోకి వెళదాము. అదే దీర్ఘశాంతము. దీర్ఘశాంతము దేవుని పిల్లలారా, దీర్ఘశాంతము అనగా దీర్ఘశాంతం అంటే ఏంటండి? మనలో ఉన్నటువంటి ఒక అతి పెద్ద అవలక్షణాన్ని విడిచిపెట్టడమే దీర్ఘశాంతము. ఏమిటి అవలక్షణము? కోపము, ఆగ్రహము, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, వీటన్నిటిని విడిచిపెట్టడం. చాలామందికి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంటుంది, అసలు దేనికి ఓపిక ఉండదు, సహనం ఉండదు, వెంటనే నూరు పారేసేసుకుంటారు, లేకపోతే తొందరపడి మాట్లాడేస్తారు, తొందరపడి ఏదో ఒక పని చేసేస్తారు, ప్రతిదానికి తొందరపాటు, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, తొందరగా ఏదో తాడో పేడో తేలిపోవాలనుకుంటారు. శాంతం ఉండదు వాళ్ళ జీవితంలో. నిత్యము ఘర్షణ వైఖరి, నిత్యము ఘర్షణ వైఖరి, దెబ్బలాటలు, జగడాలు, ఒంటికాల మీద లేచిపోవడం దేనికైనా సరే. ఏమండి, భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, ఇరుగు పొరుగులతో కావచ్చు, ఎవరితో అయినా సరే తీవ్రమైన కలహాలు, జగడాలు, వీటన్నిటికీ కయ్యాలకు కాలు దుబ్బుతూ ఉండడాలన్నమాట. ఓర్పు లేదు, సహనం లేదు, శాంతం లేదు, దీర్ఘశాంతం లేదు. దీర్ఘశాంతం ఒకప్పుడు శాంతాన్ని కనబరచడం, తర్వాత మరొక సందర్భంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కాదు ఇక్కడ దేవుడు చెబుతుంటా. దీర్ఘశాంతము అంటున్నాడు అంటే ఎంత పెద్దదై ఉంటుంది అది, ఎంత పెద్దదై ఉంటుందో ఆలోచించండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11 వచనం చూడండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలు లగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును, దీర్ఘశాంతమును కనబరచవలెనని అంటున్నాడు. దీర్ఘశాంతమును కనబరచాలి అంటే తొందర పడిపోకూడదు ప్రతిదానికి కూడా. దేవుని వల్ల ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, దేవుడు మాకు ఏం చేశాడండి, పొరపాటున కరోనా ఏం వచ్చిందనుకోండి, ఇంత బాకీగా ఉన్నాను నేను, నేనే పాపము, నేనే తప్పు చేయలేదే, పైగా ఉదయాన్నే లేచి రోజుకి 2-3 గంటలు ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, వీటన్నిటికీ తోడు సైడ్ ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటున్నాను, అయినప్పటికీ నా దగ్గరికే కరోనాను పంపాలా, నా మీదే ఇంత ఉగ్గురుడైపోవడానికి కారణం ఏమిటి, ఛా ఇందుకా నేను దేవుణ్ణి ఇంతకాలం నమ్మింది, ఇదా దేవుడు నాకు చేసి పెట్టింది అని చెప్పి మనం త్వరపడిపోయి దేవుణ్ణి నిందించి మన భక్తి జీవితం నుండి తొలగిపోకూడదండి. శాంతం అవసరం ప్రతి విషయంలో కూడా. ఏమంటే దేవుడు ఎంత దీర్ఘశాంతుడో ఆలోచించండి. మీరు గమనిస్తున్నారు లేదో, మనం చూస్తున్న ఈ ఫలములన్నీ కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ దేవుడు కలిగి ఉన్నాడు మొట్టమొదట. ఆ దేవుడు కలిగి ఉన్న లక్షణాలను మన నుంచి రావాలి, మనము వాటిని ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, దేవుడు ఎంత దీర్ఘశాంతుడో, ఆయన దీర్ఘశాంతముతో పోలిస్తే అసలు మనమే పాటి వారమో మీరు ఆలోచించండి. మోషే ఉన్నాడు, మోషే ఎంతో ఓపిక కలిగిన వాడు, దీర్ఘశాంతాన్ని కలిగినవాడు. అటువంటి మోషే కూడా ఒక సందర్భంలో తనకున్నటువంటి దీర్ఘశాంతాన్ని కోల్పోయాడు అనే సంగతి మనకు తెలుసు. మరి అటువంటి పరిస్థితి దేవుడికే వస్తే, దేవుడు ఇశ్రాయేలీలందరినీ కూడా తుడిచిపెట్టి చేయాలి ఇప్పటికే, ఎప్పుడో ఎప్పుడో తుడిచిపెట్టేది, కానీ లేదు, వారి పట్ల దీర్ఘశాంతమును చూపించి అనేక సార్లు వాళ్ళను క్షమిస్తూ వెళ్ళాడు. అలాగే మన విషయంలో ఇశ్రాయేల్ వరకు ఎందుకు, మన విషయాన్ని తీసుకోండి, మన విషయంలో దేవుడు ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడండి. అసలు బ్రతికొండడానికి మనం అర్హులు అండి, ముళ్ళు మెచ్చేసి చెప్పండి ఎవరన్నా. ప్రత్యేకించి ఈ కరోనా కాలంలో బ్రతికి ఉండడానికి మనకేమైనా అర్హత ఉన్నదా? దేవుడు చంపడానికి మనం తగిన వారము కామా? ఒక్క మాట చెప్పండి మీరు,
నిరభ్యంతరంగా దేవుడు మనల్ని చంపొచ్చు. కారణం ఏమిటి? మన బ్రతుకు అలా తగలబడింది, మన జీవితం అలా ఉంది, మన పాపాలు అలా ఉన్నాయి. మన మాటలు, మన చూపులు, మన చేతలు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు ఒకటి కూడా దైవానుసారంగా లేదండి. అటువంటి అప్పుడు దేవుడు ఏం చేయాలి? నిర్దాక్షిణ్యంగా మనల్ని చంపాలి. కానీ చంపుతున్నాడా? లేదు, ఓపిక పడుతున్నాడు, దీర్ఘశాంతమును చూపిస్తున్నాడు. దీర్ఘశాంతమును, అదే దీర్ఘశాంతమును మనము కూడా మన బ్రతుకులలో చూపించాలి. తప్పించి ప్రతి విషయానికి తొందరపడి మాట్లాడడము, తొందరపడి వ్యవహరించడము, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము, తొందరపడి దేవునికి దూరం అయిపోవటము వంటివి చేయకూడదు. ప్రతి విషయంలోనూ ఓపిక, సహనము ఎంతో అవసరము అని దేవుడు హితవు పలుకుతున్నాడు. అందుకే మనకు చెబుతున్నాడు, మీరు కూడా దీర్ఘశాంతాన్ని కలిగి ఉండండి. ఎఫెసీయుల గ్రంథం పత్రిక 4:2 చూడండి. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుకునుచున్నాను అంటున్నాడు. ఎలా ఉండాలట మన ప్రవర్తన? దీర్ఘశాంతము. మాట్లాడితే ఎంత రోడ్డు మీద కోపానికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, పేరు ఏం పెట్టుకున్నాం? ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుకున్నాం. మళ్ళీ ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్ అంటే ఎవరిదండ పేరు? యేసుక్రీస్తుది. ఇమ్మానుయేల్ పేరు పెట్టేసుకున్నాం. మరియమ్మ అని పేరు పెట్టేసుకుంటాం, లేకపోతే మేరీ. పేర్లన్నీవే కదండి, మేరీ లేకపోతే ఇస్తారు, లేకపోతే యేసుబాబు పెట్టేసుకుంటాం అంతే పేరు. ఏది పడితే అది చిన్నది ఏదన్నా వచ్చిందా ఒంటి కాలు మీద వెళ్ళిపోతాం వాళ్ళ మీదకే. దెబ్బలాటలు, భర్త ఏదన్నా చిన్న మాట అన్నాడా కళ్ళు మూసుకుని వెళ్ళిపోవడమే, భార్య ఏమన్నా నోరు జారిందా కళ్ళు మూసుకుని వెళ్ళిపోవడమే. ఇక క్రైస్తవులు వాడిని మనం, దీర్ఘశాంతం ఉన్నదా అసలు మనకి? ప్రవర్తనలో దీర్ఘశాంతం ఉందా? సమాజమునకు మనం దీర్ఘశాంతమును చూపించగలుగుతున్నావా? సాటి సహోదరుడి పట్ల దీర్ఘశాంతమును మనం కలిగి ఉన్నావా? దేవుని విషయాలలో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల మనం దీర్ఘశాంతమును కలిగి ఉన్నావా? ఆలోచించండి, ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనాలి. మన ప్రవర్తనలో దీర్ఘశాంతం ఉండాలి, మన నడకలో, మన నడతలో దీర్ఘశాంతము, దీర్ఘశాంతం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:12 చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి అంటున్నాడు. దీర్ఘశాంతము ఎంత నొక్కి చెబుతున్నాడు చూడండి ఆయన, ప్రతి విషయాన్ని కూడా స్ట్రెస్ చేస్తున్నాడు. ప్రతి పాయింట్ మీద స్ట్రెస్ చేసి చెబుతున్నాడు, నొక్కి నొక్కి చెబుతున్నాడు, జాగ్రత్త, ఇది మీలో ఉండాలి, లేకపోతే మీ యందు దేవుడు మహిమపరచబడడు, దేవుడు ఘనపరచబడడు, ఆయన కృపామహిమకు మీరు కీర్తి తీసుకుని రాలేరు. కాబట్టి మనకు దీర్ఘశాంతం అవసరము. వెరీ గుడ్. ఇప్పుడు 5వ అంశం చూద్దాం మనం. ఆత్మఫలములలో 5వ అంశము, మొదటిది ఏమిటి? ప్రేమ, రెండవది సంతోషము, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, 5 దయాళుత్వము. దయాళుత్వము, దయాళుత్వం అంటే, దయాళుత్వం అంటే ఏమిటండి? కఠిన పాషాణ హృదయాన్ని మనం కలిగి ఉండకూడదు. కఠినమైనటువంటి బ్రతుకును మనం కలిగి ఉండకూడదు. చలించలేని, చలించలేని, కదల్చబడలేని కఠినమైనటువంటి ప్రవర్తన మనం కనబరచకూడదు. దేనిని చూసి చలించలేని, దేనిని చూసి కదల్చబడలేని దీనస్థితిలో వాళ్ళు ఉండి ఉంటారు. దయనీయమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే సమాజంలో అట్టడుగున జీవిస్తున్న వాళ్ళు, కనీసం తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉండుంటారు. దయ చూపించవలసిన సమయంలో మనం దయను చూపించగలగాలి. దయ దేవునిలో ఉన్నటువంటి ఒక గొప్ప
గొప్ప లక్షణం అండి, గొప్ప లక్షణము. ఆ లక్షణాన్ని మనం దయాళుత్వముగా అనగా నిరంతరము దయ చూపించగలవారిగానే మనం క్రైస్తవ జీవితమును కొనసాగిస్తూ వెళ్ళాలి. దయాళుత్వమును అలవరుచుకోవాలి, దయ చూపించాలి. బీదల మీద దయ చూపించాలి, విధవరాండ్ర మీద దయ చూపించాలి. ఏమండి, సంఘంలో వారి గురించి మాట్లాడుతున్నాను నేను. సంఘంలో భేదవాళ్ళైన వారి మీద కనికరపడాలి. సమాజంలో కూడా పోనీ, ఎవరన్నా సమాజంలో దీనస్థితిలో ఉంటే మనం వారి మీద జాలిపడి దయ చూపించి మనం చేయగలిగినది, మనం ఎంత చేయగలిగితే అంతే మనం చేస్తూ వెళ్ళాలి. ఈ దయా గుణాన్ని ప్రతి క్రైస్తవుడు అలవర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు దయామయుడు మనకు తెలుసు. మన ఎడల ఎంత దయ చూపిస్తున్నాడో మనకు తెలుసండి. మనం ఎంతటి దుర్మార్గులు అయినా సరే మనలను క్షమిస్తూ ఎవడు ఈరోజు మనకి ఇచ్చాడు అంటే, ఈరోజు బ్రతకగలిగే అవకాశాన్ని ఇచ్చాడంటే ఇది దేవుని దయ కాదా చెప్పండి. ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు మన ప్రార్థనను విని దేవుడు ఎన్నో విధాలుగా సహకరిస్తూ ఉంటాడండి. మనం పాపులమైనా సరే తెలుసా అండి, తోసివేసేయడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డ తెలుసా అండి. ఎవరన్నా ప్రార్థించనివ్వండి, ఏమండి, ఎవరన్నా ప్రార్థించనివ్వండి, వారికి సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు. ఆయన కఠినుడు కాదండి, ఆయన దయార్ద్రమైన హృదయం కలిగిన వాడు, ఆయన దయాగుణం కలిగిన వాడు, ఆయన దాక్షిణ్యమూర్తి. ఆయనలో దయా దాక్షిణ్యములు ఉంటాయి, ఆయన దాక్షిణ్యమూర్తి. అటువంటి ఆయన కడుపును పుట్టిన మనము కూడా ఎదుటివారి ఎడల దయాళుత్వమును జాలిని వీటన్నిటిని మనం కనబరచగలగాలి మన బ్రతుకులలో. ఇదొక గొప్ప లక్షణం అండి, తెలుసా అండి, ఇదొక ఉదాత్తమైన లక్షణం. దేవుడు మాత్రమే కలిగినటువంటి ఈ లక్షణం ఆయన బిడ్డలమైన మనకిచ్చాడు మహానుభావుడు దాన్ని. అందుకే ఏమంటున్నాడు కొలసీలకు రాసిన పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును అంటున్నాడు. దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి, ధరించుకోండి, ధరించుకోండి. మనలో ఈ లక్షణం దేవుణ్ణి ఎంతో ఆనందింపచేస్తుంది. మనలో ఈ గుణం లేకపోతే దాన గుణము అనుకోండి, లేక దాతృత్వము. దాన గుణము అనగా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి మనం సహాయపడటం. దాతృత్వము అనగా మనకు కలిగిన దానిలో ఎంతో కొంత ఎదుటివారికి సహకారముగా అందించటము. ఇవన్నీ కూడా దేవుని సంతోషించే, దేవుడు సంతోషించే విషయాలు. వాటి యందు ఆయన మహిమపరచబడతాడు. ఇటీవలి కాలంలో కరోనా వలన చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళినప్పుడు మనం కూడా కొంతమందికి మన పరిధిలో సహాయం చేశాం. మనమేం ధనవంతులం కాదు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పారు, మెసేజ్లు పెట్టారు, ఏమండి మా ఊళ్ళో ఉన్న బీదలకు నేను కొంత సహాయం చేశాను, విధవరాండ్రకు ఇదిగో కొంత సహాయం చేశాను. కోయిటెళ్లలో పనిచేసుకుంటున్న వాళ్ళండి, వాళ్ళ జీతాలే తక్కువ, ఏమండి దానిలోనే వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించాలి, నిర్వర్తించాలి అంటే అది వారికి ఎంత కష్టం అవుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు దానిని జరిగించారు అంటే దయాళుత్వము, దీనస్థితిలో ఉన్న వారి పట్ల చూపించగలిగే ఒక గొప్ప గుణమును వాళ్ళు కనబరిచారు అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి దీనిని ప్రతి క్రైస్తవుడు ధరించుకోవాలి. దయాళుత్వము, దేవుడు మన ఎడల ఎంత దయను కలిగి ఉన్నాడో మనం కూడా సాటి సహోదరుల పట్ల అంతే దయను, దయా గుణాన్ని, దయాళుత్వమును మనం ధరించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వెరీ గుడ్. ఇకపోతే ఆరవదిగా మంచితనము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము 5, ఆరవదిగా మంచితనము. మంచితనం అంటే ఏంటండి, మంచితనం అంటే ఏమిటండి? చాలా మంచివాడండి అంటూ ఉంటారు. మంచివాడు అంటే, మంచివాడు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడా? ఏమండి మంచివాడు అనగానే మనం, మనందరికీ బాగా తెలిసింది ఏమిటంటే ఎదటివాడి జోలికి వెళ్ళనివాడు,
ఎవరికీ అపకారం తలపెట్టనివాడు, తన పనేదో తాను చూసుకునేవాడు, ఏమండి ఎవరిని బాధించనివాడు, ఎవరిని పల్లెత్తు మాట అననివాడు, ఇవన్నీ కలిపి మంచితనము అనే దానికి ఎందుకు వస్తాయండి? అనగా మంచి ప్రవర్తన, సద్భావము అంటారు, సద్భావము లేక మంచి సంబంధము కలిగి ఉండడం ఎదుటివారితోటి, ప్రతి ఒక్కరితో కూడా అనువైన బంధాన్ని, సంబంధాన్ని కలిగి ఉండటము అని మనం చెప్పవచ్చు. దీనినే మంచితనము, మంచితనము అంటారు. దేవుడు చాలా మంచివాడు, అనగా ఎవరికి అపకారం చేయని వాడు, ప్రతి ఒక్కరికి ఉపకారం మాత్రమే చేస్తూ వెళ్ళేవాడు. దేవుడు మంచివాడు అని చెప్పడానికి మనకు ఒక సందర్భం కనబడుతుంది, నిర్గమకాండము 33:18. మోషే దేవుడు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. అతడు, దయచేసి మీ మహిమను నాకు చూపుమనగా, ఆయన అంటున్నాడు, మోషే నా మంచితనం అంతా నీ ఎదుట కనపరిచేదను. చూసారండి అక్కడ ఏమంటున్నాడు దేవుడు, అంటున్నాడు మోషే నా మంచితనం అంతా నీ ఎదుట కనపరుస్తాను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటిస్తాను. ఇంతకుముందు నేను ఎవరి ఎదుట ప్రకటించలేదు. నేను కరుణించు వారిని కరుణించదను, ఎవని ఎందు కనికర పెడదను వాని ఎందు కనికర పడదను. మరియు ఆయన, నీవు నా ముఖం మాత్రం చూడలేవు అన్నాడు. ఏమండి మంచితనాన్ని కనపరచడానికి ముఖమును చూడజాలవు అని చెప్పడానికి సంబంధం ఏముందండి? అంతే కదా, ఆలోచించండి. చాలామంది క్రైస్తవులు మోషే దేవుణ్ణి చూశాడు ఆ రోజున అనుకుంటూ ఉంటారు. చాలా 90% మంది క్రైస్తవులు మోషే ఆ పర్టికులర్ రోజున దేవుణ్ణి చూశాడు, దేవుడు తనను తాను మోషేకు ప్రత్యక్షపరుచుకున్నాడు అనుకుంటారు. కానీ కాదండి, అక్కడ జరగలేదు. మోషే ఏం అడిగాడో దేవునికి అర్థమైంది, కానీ వాస్తవానికి అక్కడ ఏం రాయబడింది? మోషే ఏమని అడిగాడు? దయచేసి మీ మహిమను నాకు చూపుమనగా, నీ మహిమను చూపించు అన్నాడు. మోషే అంతరంగంలోని ఉద్దేశం ఏమిటో దేవునికి అర్థమైంది. మోషే ఏ ఉద్దేశంతో మహిమను కనబరచమన్నాడు? దేవుని ముఖాన్ని చూడాలి అనే ఉద్దేశంతోనే నీ మహిమను నాకు కనబరచు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు మోషేతోటి? మోషే నీకు తెలీదు, నా మహిమను, నా మంచితనమును నీ ఎదుట కనపరిచేదను, నా మంచితనాన్ని కనపరుస్తాను, నా నామమును ప్రకటిస్తాను, నీ ఎదుట ప్రకటిస్తాను, నేను కరుణించు వానిని కరుణిస్తాను, ఎవని ఎందు కనికరపడదనో వాని ఎందు కనికరపడతాను, నువ్వు నా ముఖం మాత్రం చూడాలని అడగకు. ఏ ఎందుకు అడగకూడదు? ఎందుకు? ఎందుకంటే ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అన్నాడు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. పోనీ మోషే ముచ్చట పడుతున్నాడు. మోషే ముచ్చట పడుతున్నాడు. కనపడిపోవచ్చు కదా, కనబడలేదు. ఎందుకు కనపడలేదు ఆలోచించండి, ఎందుకు కనపడలేదు? కనబడితే మోషే మిగలడిక, దేవుడు ప్రత్యక్షమైతే మోషే బ్రతకడిక, కాబట్టి దేవుడు కనపడలేదు. పోయేది మోషేయే కదా, దేవుడు కనపడితే పోయేది మోషేయే కదా, కనిపించిపోవచ్చు కదా. తప్పు, అలా జరగకూడదు, అలా జరగకూడదు. మీకు హాని కలగటం నాకు ఇష్టం లేదండి అంటూ ఉంటాం. మోషే నీకు నీకు కీడు జరగటం నాకు ఇష్టం లేదయ్యా, నేను కరుణించే వాళ్ళను కరుణిస్తాను అని ఇంకేమన్నాడు? నేను ఎవరి ఎందు కనికరపడదను వాని ఎందు కనికరపడదను. నీ మీద నేను జాలి పడుతున్నాను, నిన్ను కాపాడుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నేను నీకు కనపడను. అంటే మనకు నష్టం లేకపోయినా ఎదుటి వారికి నష్టం కలిగించకుండా ఉండటానికి చేసే ప్రయత్నం ఉంది చూశారు, అది మంచితనం. అంటే అందుకే ఏమంటున్నాడు, నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను అంటున్నాడు. అది మంచితనం. మనకేమాత్రం నష్టం లేదు, కానీ ఎదటి వాడు ఇబ్బంది పడకూడదు, వాడి వలన కూడా వాడు ఇబ్బంది పడకూడదు అని కోరుకునే గొప్ప లక్షణం ఏదైతే ఉందో అది మంచితనము, అది మంచితనం.
వాడికి జరగాలి అనుకుంటుంటుంది సార్. మనం మనకెందుకు మనకెందుకు అక్కడ రాయి ఉంది దాన్ని తన్నుకున్నాడు అనుకో, వాడే ముందుకు పడతాడు, పళ్ళు ఊడతాయి. పోయి మన పళ్ళు కాదు కదా, ఊడేది మన పన్ను కాదు కదా అనుకుంటుంటాం మనం. ఆలోచించండి, అది మంచి బుద్ధ. అదేంటంటే అక్కడ ఉన్నప్పుడు మీరు చెప్పాలి కదండి, అరే నేను చూడలేదండి అంటారు. వచ్చిదే వీడు చూశాడు, చూసిండు కూడా కావాలని చెప్పడు. ఇది మంచితనం ఎలా అవుతుంది ఆలోచించండి. ఆలోచి ఇక్కడ దేవుని మైండ్ సెట్ని మీరు గమనించాలి. ఈ గొప్ప లక్షణాన్ని కలిగిన వాడే దేవుడు. ఈ లక్షణాన్ని ఆయన బిడ్డలైన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. వారి నుండి ఇటువంటి ఫలములు రావాలి అని ఆశపడుతున్నాడు. ఎఫ్సిఎల్ గ్రంథం పత్రిక 5:9 చూడండి. వెలుగు ఫలము, వెలుగు ఫలము అన్నాడు. ఏమిటంటే సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు అంటే ఏమిటండి? లోకమునకు వెలుగెవరు? లోకమునకు వెలుగెవరు? క్రీస్తు వెలుగుగా వచ్చారు. ఆ క్రీస్తు వాక్యముగా ఉంటే ఆ వాక్యాన్ని మనం ధరించుకున్నాం. కాబట్టి వెలుగు ఫలము, వెలుగు ఫలం ఏమిటట? సమస్త విధములైన మంచితనం. అనగా వెలుగు వలన రిజల్ట్ ఏమిటంటున్నాడు, అనగా వాక్యం వలన ఫలితమేమి, వాక్యం వలన ఫలితమేమి. 8 చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు, ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది, కనబడుచున్నది అంటున్నాడు. వాక్యాన్ని ధరించుకున్న మనము, క్రీస్తును ధరించుకున్న మనము, ఆత్మను మనలో కలిగి ఉన్నటువంటి క్రైస్తవులమైన మనము మంచితనాన్ని కనబరచాలి. ఇతడు చాలా మంచివాడండి అని సమాజం మనల్ని గుర్తించగలగాలి. దేనిని బట్టి? మన ప్రవర్తనను బట్టి, మన మాటను బట్టి, మన సాత్వికమును బట్టి, మన దయాళుత్వమును బట్టి, సమస్తమును బట్టి మనలను మంచివారిగా ఈ సమాజం గుర్తించాలి. అనగా క్రైస్తవులను మంచివారిగా సమాజం గుర్తించాలి, దేవుడు కూడా గుర్తించాలి. ఆ మంచితనము వలన దేవుడు మహిమపరచబడాలి. అది మంచితనం అంటే. అనగా మనకు లాభం లేకపోయినా, మనకు నష్టం లేకపోయినా, ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా చూడటము, ఎదుటి వారిని ఆనందపరిచే ప్రయత్నము చేయటము, అది మంచితనము. వెరీ గుడ్. ఆత్మఫలములో 7 విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, తర్వాత విశ్వాసము. విశ్వాసం అంటే మనందరికీ తెలిసిందే, ఎన్నోసార్లు చెప్పుకుందాం మనం. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అంటున్నాడు. విశ్వాసము అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, ఉన్నవి అనగా కంటికి కనబడనివి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దేవుని పిల్లారా, అచంచల విశ్వాసాన్ని దేవుని పట్ల కలిగి ఉండటం కూడా ఒక అద్భుతమైన ఆత్మఫలము, అద్భుతమైన ఆత్మఫలం. అచంచల విశ్వాసం అనగా తిరుగులేని నమ్మకం అన్నమాట. ఏ పరిస్థితులు ఎదురైనా సరే, చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే, తల నరుకుతాం చూసుకో, తల నరుకుతాం చూసుకో అన్నాడు. ఓకే నరకండి, రెడీ అన్నారు ఎంతమంది అపోస్తులు. అపోస్తులు అందరూ మరణించారు, తృణప్రాయంగా తమ జీవితాలను విడిచిపెట్టారు. ఏ వాళ్ళకు కుటుంబాలు లేవా? వాళ్ళకి బిడ్డలు లేరా? ఏమండి వాళ్ళకి వెనక ఎవరు లేరా? గాలి తిరుగులు తిరిగే వాళ్ళు అండి అందరూ కాదే. అయినప్పటికీ కూడా దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని కొంచెము కూడా విడిచిపెట్టడానికి వాళ్ళు అంగీకరించారు. మీరు క్రీస్తును బట్టి, ఆ నామమును బట్టి ఎక్కడన్నా మాట్లాడినట్టు తెలిసిందా, జాగ్రత్త, తోలు తీసేస్తాం అని వార్నింగ్ ఇచ్చినా కూడా మీ మాట వినటం బెటరా లేకపోతే మా ప్రభువు మాట వినటం బెటరా అని మీరే చెప్పండి అని వాళ్ళే ఎదురు ప్రశ్నించిన వాళ్ళు. అలాగే తన కుమారుణ్ణి బలి ఇమ్మని అడిగినప్పుడు అబ్రహాము ప్రవర్తించిన విధానము, అబ్రహాము కనబరచిన విశ్వాసము అచంచలము, నిర్ద్వంద్వం అన్నమాట. అసలు మరొక ఆలోచనకు అవకాశం ఇవ్వలేదు ఎక్కడ కూడా అబ్రహాము. నిష్పక్షపాతమైన, లేచి మాత్రము వ్యత్యాసము లేని, తొలగని, తగ్గని, అపారమైన విశ్వాసమునకు పెట్టని కోటగా మనం
అబ్రహామునే చెప్పుకోవాలండి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాడు అబ్రహామును. అంత గొప్ప విశ్వాసం, ఎటువంటి శ్రమలు వచ్చినా చివరికి మన వాళ్లే మన కళ్ళ ముందే చచ్చిపోయినా వాళ్ళను మన చేతులతో మనమే దేవుని కొరకు పోగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడినా మన చేతులతో మనమే పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. మన చేతులతో మనమే వాళ్ళను విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి కొరకు అంటే దేవుని కొరకు. నిలబడగలిగేదే విశ్వాసం అంటే. మనకి చిన్న జబ్బు వస్తే దేవుడి మీద అనుమానం వచ్చేది, చిన్న కష్టం శ్రమ ఏదన్నా వచ్చింది అనుకోండి, ఇంకంతే, అసలు దేవుడు మనల్ని కాపాడుతున్నాడా, అసలు ఈ దేవుడు మనం నమ్ముకోవచ్చా కరెక్టే అంటారా ఈ దేవుడిని అని అనుమానం వచ్చేది. అనుమానాలు పుట్టుకొచ్చేస్తాయి మనలోంచి. ఒక్కగానొక్క కొడుకు, అది కూడా నా సొంత భార్య గర్భం ధరించి నాకు అందిస్తుందని నువ్వే కదా చెప్పావు. మీదటికి ఈ సంవత్సరానికి వస్తే పిల్లడు పుడతాడని నువ్వే కదా ఆశీర్వదించావు. మళ్ళీ అదే నోటితో నా కొడుకుని నా చేత్తో అసలు నువ్వు బలిమ్మని ఎలా అడుగుతున్నావు అని ఒక్క ప్రశ్న కూడా దేవుణ్ణి అడగలేదండి అబ్రహాము. మారుమాట మాట్లాడలేదు. కన్న కొడుకు ప్రాణం తన చేతులతో తానే స్వయంగా తీయవలసిన పరిస్థితి ఏర్పడింది. పరీక్షించాడు దేవుడు అసలు ఎంతవరకు నిలబడతాడు అబ్రహాము అని. కొడుక గాడిది గుడ్డ అనుకున్నాడంతా ఒకటే మాట, మీరు ముఖ్యం తండ్రి నాకు. ఒకవేళ వీడు చచ్చిపోయినా నేను ఇప్పుడు వీడిని చంపినా మళ్ళీ బ్రతికించి మీరు వాడిని నాకు అందిస్తారు నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఒక్క మాట అంటే ఇహ తప్పని వారు, తప్పని వారు మీరు. అందుకే నా కొడుకును చంపడానికి నేను సిద్ధపడతాను అంటాడు. చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక 11:17 వచ్చిన అబ్రహాము శోధింపబడి, అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో. ఎవరితో చెప్పాడు దేవుడు? ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను. ఏమని నమ్మాడండి అబ్రహాము? మృతులను సహితము లేపుటకు నా కొడుకుని బలిమ్మన్నాడు, నేను ఇవ్వబోతున్నాను, నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే వెనక దేవుడు చేసిన వాగ్దానం ఉంది. ఏమిటది? ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అన్నప్పుడు వీడిని చంపేస్తే ఇస్సాకు మరి పిల్లలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? ఇస్సాకు పిల్లలు రావాలి అంటే ఇస్సాకు బ్రతికుండాలి. మరి నేను చంపేస్తే వీడు ఎలా బ్రతుకుతాడు? నేను చంపినా దేవుడు వీడిని బ్రతికించక తప్పదు అనే ధైర్యంతో, దేవుని మాట పట్ల అచంచల విశ్వాసంతో చంపడానికి వెనుకాడలేదు. అదండి విశ్వాసం. మనకి చీమ కుడితే చాలు దేవుని మీద అనుమానం వచ్చేస్తుంది, నాకు చీమ కుట్టడం ఏంటని. మనకు దోము కుడితే చాలు దేవుని మీద అనుమానం, మలేరియా వస్తే దేవుడి మీద అనుమానం, లేకపోతే ఇంట్లో ఏదన్నా శోధన శ్రమ అంటారు చూసారా, ఎవరో పోయారు, దేవుడి మీద అనుమానం వచ్చేది వెంటనే. మనకి ఇంకేమి భక్తి, ఇంకేమి విశ్వాసం అండి? అది కాదండి దేవుడు కోరుకుంటున్నది, అచంచల విశ్వాసము, అచంచల విశ్వాసము. అది మనుషులలో నానాటికి కరువు అయిపోతోంది. యేసుక్రీస్తు గారు ఉన్న కాలంలోనే అది కరువై కనిపించింది ఆయనకు. నేనున్న రోజుల్లోనే మనుషులు ఇంత బలహీనులుగా అవిశ్వాసులుగా ఉంటే ఇహ నేను రెండవ రాకడలో వచ్చేటప్పటికి విశ్వాసము మానవులలో కనుగొందునా అని ఆయన ప్రశ్నించాడు. కాబట్టి కథలన్నీ సుస్థిరమైన బలీయమైనటువంటి కాంక్రీట్ అంటారు చూసారండి, సుస్థిరమైనటువంటి విశ్వాసం, అచంచల విశ్వాసం మనకు అవసరము. అది ఒక ఆత్మఫలము అంటున్నాడు. ఇకపోతే 8వది, సాత్వికము, సాత్వికము, సాత్వికము. సాత్వికము అనగానే మనకి మొట్టమొదటి గుర్తించేవాడు ఎవరంటే మోషే. సాత్వికము అంటే మనం గతంలో చూసాం చూసారా, కొన్ని దీర్ఘశాంతము ఇటువంటి ఇటువంటి లక్షణములకు కొంత దగ్గర సంబంధం కలిగినటువంటి లక్షణం అండి ఫలము, ఆత్మఫలము. సాత్వికము, సాత్వికుడు అంటారు, అనగా నెమ్మది అయినవాడు, త్వరగా చలించనివాడు, త్వరపడి ఆగ్రహపడని వాడు. ఈ లక్షణాలు, ఈ అర్థాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్. మోషే సాత్వికుడు, మనందరికీ తెలుసు. సంఖ్యాకాండం 12:3 సందర్భం మీ అందరికీ తెలిసిందే కదా. మోషే వేరే పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ అక్కకు నచ్చదు, అహరునికి నచ్చదు, వీళ్ళిద్దరూ సణుక్కుంటుంటారు. ఏమండి సణుక్కునేటప్పటికీ ఆ సణుగుడు దేవుడు వింటాడు,
దేవుడి దగ్గర ఎవరి గురించి అసలు సనక్కూడదండి. అందుకే వాడి గురించి వీడి గురించి చెప్పుకోకూడదు. ఎప్పుడు బాగా తెలుసుకోండి, ఎవరి గురించి చెప్పుకోకూడదు, ముఖ్యంగా దైవజనుల గురించి చెప్పుకోవడాలు సణుక్కోవడాలు ఇవన్నీ వినబడుతూ ఉంటాయి. దేవుడు వింటుంటాడు అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని. చాలామందికి ఈ టైప్ సణుకుడు ఎక్కువ అండి. ముందు బాగా మాట్లాడుతుంటారు, వెళ్ళిపోయిన వెంటనే మొదలు పెడతారు. దేవుని పిల్లలారా, మీరు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. ఎగ్జాంపుల్ ఈ సందర్భం చాలాసార్లు చెప్పాను నేను మీకు, మళ్ళీ చెబుతున్నాను, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషే చేసిన పనికి మిర్యాము అహరోనులు శణిగారు, విరోధముగా మాట్లాడారు. అప్పుడు ఏమైందట, వాళ్ళు అంటున్నారు ఏంటి, మోషే చేత మాత్రమే దేవుడు పలికించాడా, పెద్ద మొనగాడా మోషే, ఊడు పట్టడా ఉన్నా, పెద్ద వస్తాదా, ఏ మేము చెప్పేయట్లేదా వాక్యం, మా చేతను పలికించలేదా, ఏ మేము చెప్పలేమా వాక్యం, మాకు రాదా ఆ మాత్రం, ఆ నాలుగు మొక్కలు మేము మాట్లాడలేమా, ఈడైనా పెద్ద గొప్ప. ఇటువంటి బుద్ధి ఎవరికన్నా ఉందేమో చూసుకోండి. ఆ మాటలు మూడవచనం, యెహోవా ఆ మాటలు వినని, ఎవరు వినకూడదో వాళ్ళే వినేశారండి. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికము. సాత్వికుడు అంటే నెమ్మదైన వాడు, తప్పునకు అవకాశం ఇవ్వనివాడు, ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగిన వాడు, మంచి గుణం కలిగిన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఆ సాత్విక లక్షణాన్ని మనం కూడా ధరించుకోవాలి. మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటున్నాడు. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను అనగా సాధు గుణమును కలిగిన వాడను, నెమ్మదితనమును కలిగిన వాడను, సత్వగుణము కలిగిన వాడను అని చెబుతుండే ఎవరు, యేసుక్రీస్తు గారు. నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడు, అహంకారిని కాదు నేను, గర్విష్ఠిని కాను నేను, విర్రవీగే లక్షణం నా దగ్గర లేదు. ఏముందట, సాత్వికత ఉన్నది, సాధుత్వం ఉన్నది, సత్వగుణం ఉన్నది అంటున్నాడు. అనగా జెంటిల్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, నెమ్మదైన వాడు అని అర్థము. చూడండి మత్తయి సువార్త 5:5 మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు అంటున్నాడు. ఒక క్రీస్తుకు కలిగిన మనస్సు మనకున్నదా, ఆ నెమ్మదితనం మనకున్నదా, ఆ సాత్వికత మనలో ఉందా, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్నామా, ఎదిగే కొద్దీ విర్రవీగిపోతున్నామా. ఎదిగిన స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు గారు ఒక దీనుడిగా ఈ భూమి మీదకి ప్రవేశించాడు మనకు తెలుసు. ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యము నించుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మానవాకారంలో పుట్టి అంటాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు గారు సాత్వికుడిగా, దీనుడిగా, ఒక సాధువుగా మారిపోయాడండి. అంటే ఎవరేమన్నా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంత నిందించినా, ఎన్ని తిట్టినా ఆయన ఏం పట్టించుకోకుండా తను వచ్చిన పని ఏదో తను చూసుకుంటూ తన బ్రతుకును ముందుకు తీసుకువెళ్ళాడు. అలాగే మోషే దేవుడు అప్పగించిన పని పూర్తి చేయటానికి, ఏమండి ఆ పని నెరవేర్చడం కొరకు దేవుడు మోషేను ప్రత్యేకంగా పుట్టించాడు అంటే అటువంటి లక్షణం ఉన్నవాడు అప్పటిలో ఇశ్రాయేలులో లేడన్నమాట. మీరు గమనించండి, ఇశ్రాయేలులో సాత్వికుడైన వాడు లేడసలు. తండ్రి అయిన దేవుడు ప్రత్యేకంగా మోషేను పుట్టించాడు. ఆ తర్వాత క్రీస్తును చూపించాడు, క్రీస్తును పంపించి చూపించాడు సాత్వికత అంటే ఏంటో. లేకపోతే 40 ఏళ్ళు నాయకత్వం వహించడం అంటే చిన్న విషయం అని చెప్పండి. 40 ఏళ్ళు, ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు క్లాసు నడిపించేటప్పటికే ఈ చిన్న గ్రూప్ను ఒక 500 మందిని లేకపోతే ఒక టోటల్గా ఒక 1000 మందిని అన్ని చోట్ల కలిపి వీళ్ళందరినీ తీసుకెళ్తూ వెళ్ళేటప్పటికే తలప్రాణం తాకొచ్చేసింది, జుట్టంత ఊడిపోయింది టెన్షన్ తోటి. 40 ఏళ్ళు
లక్షల జనాభాను. అందులోకి వాళ్ళు ఎవరు? మూర్ఖులు, దుర్మార్గులు, ఇశ్రాయేలీయులు. ఇవన్నీ దేవుడు పలికిన మాటలు. శుంఠలు వాళ్ళు పరమ మూర్ఖులు, లోబడని ప్రజలు. వాళ్ళను నడిపించుకుంటూ తీసుకువెళ్ళాలంటే అసలు ఎటువంటి వాడు అవసరం? అందుకే సాత్వికుడైన వాడు అవసరం అని బంధించాడు. అలాగే ప్రపంచ ప్రజల పాపాలను పరిహరించడానికి ఎవరు అవసరం అంటే మరొక సాత్వికుడు అవసరం. ఎవరా సాత్వికుడు? యేసుక్రీస్తు గారు. దేవుని పిల్లారు, ఆ లక్షణము, ఆ మోషే కలిగిన లక్షణము, క్రీస్తుకు కలిగిన ఈ విశిష్ట గుణము ప్రతి క్రైస్తవుడు ధరించుకోవాలట. ఆ సాత్విక లక్షణం ఉంటే తప్ప సమాజంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఆత్మను రక్షించలేము. దేవుని పిల్లలను దేవుని దగ్గరకు చేర్చలేమండి. ఆ గుణం ఉండాలి. వెర్రబీగకూడదు, అహంకారం చూపించకూడదు, గర్వాన్ని కనబరచకూడదు. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సాధు గుణాన్ని కలిగి ఉండాలి. అది సాత్వికత అంటే. దాన్ని ధరించుకోమని చెబుతున్నాడు. ఇకపోతే చివరిది ఏమిటది? ఆశానిగ్రహము. ఇంకా అసలు దీని గురించి మనం మాట్లాడుకోకపోతేనే బెటర్ ఏమో. ఆశానిగ్రహం అంటే మనకు కలిగిన సమస్త ఆశలను కంట్రోల్ చేసుకోవడం నిగ్రహము అంటున్నాడు. నిగ్రహము, నిగ్రహము. ఏమేమి ఆశలు ఉన్నాయి మనకి? ఏం ఆశలు ఉన్నాయి మనకి చెప్పండి. నాకు ఏ ఆశ లేదండి అని ఎందుకు పనికిరని కబుర్లు చెబుతుంటారు అందరూ. నాకు ఇక ఏ ఆశ లేదండి. ఏదో కోవైట్ వచ్చాను, ఒక 30-40 ఏళ్ళు ఉన్నాను, ఇంటి దగ్గర ఏదో ఒక 10-15 కోట్లు ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఏముందండి, ఒక 4-5 ఇళ్ళు కట్టాను, ఇంటి ముందు ఒక 2-3 కార్లు ఉన్నాయి, 10-15 ఎకరాల పొలం ఉంది, చాలండి. నాకు ఇంతకు మించి ఇంక వేరే ఆశలు ఏం లేవండి. ఏదైనా ఎవరైనా నా డబ్బును చూసి ఎవరైనా ఒక సర్పంచ్ టికెట్ ఇస్తాను, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, ఏదో అలా అయిపోయి సరిపోద్ది. నాకు అంతకుమించి ఇంకేం అక్కర్లేదండి. అంటే లోపల ఏముంది? లోపల ఏముంది? చాలా ఉంది. చూసారండి, ఇలా ఉంటాయండి ఆశలు అంటే. ఇకపోతే మన దగ్గరకు వచ్చేటప్పుడు, క్రైస్తవం దగ్గరకు వచ్చేటప్పటికి, అబ్బో చాలా ఆశలు. ఏదైతే దేవుడు వద్దని అంటాడో దానినే ఈ శరీరం కావాలని పనిగట్టుకుని పుట్టిస్తుంది. ఏమిటవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, జీవపు డంబము. వీటిని మనం ఏం చేయాలట? కంట్రోల్. ఆశ నిగ్రహము. ఆశ పొడుస్తూ ఉంటుంది నిన్ను. ఆశ లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీ చేత తప్పు చేయించడానికి నిన్ను రెచ్చగొడుతూ ఉంటుంది. అతను ఏం చేయాలి? దాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. కంట్రోలింగ్ కెపాసిటీ నీ దగ్గర ఉండాలి. దేనినైనా సరే నియంత్రించుకోగలిగే, నిగ్రహించుకోగలిగే సామర్థ్యం, సత్తా మనం సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు గారు కనపడుతున్న లక్షణం మనకు. దేవంతులారా, కాబట్టి ఆశానిగ్రహం అనేది కూడా చాలా 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 అవసరమైనది. యోహాను మొదటి పత్రిక 2:16 లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, తండ్రి వలన పుట్టినవి కావు అంటున్నాడు. ఆశానిగ్రహం అనేది చాలా భయంకరమైందండి. దాని లోతుల్లోనికి వెళ్ళి మనం చాలా ప్రసంగాలు చూసాం. శరీరాశ చూసాం, నేత్రాశ చూసాం, జీవపు డంబం చూసాం. ఈ శరీరం అంతా ఆశల వలయము. ఈ ప్రపంచం అంతా ఆశల పల్లకి. ప్రతీది ఆశ పెడుతుంది. ప్రతీది కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఒక ఉద్యోగం ఆహ్వానిస్తుంది, ఒక డబ్బు ఆహ్వానిస్తూ ఉంటుంది, ఒక స్త్రీ ఆహ్వానిస్తూ ఉంటుంది, లేకపోతే ఇతరత్ర సుఖాలు, ధన ధాన్యాదులు, ఈ లోకంలో ఉన్న సమస్తము మనల్ని రమ్మని, మనల్ని ఆశ పెడుతూ ఉంటాయండి, ఆశ పెడుతూ ఉంటాయి. ఈ శరీరం కూడా వాటిని అనుభవించాలని ఆశ పడుతూ ఉంటుంది. కానీ దాన్ని పూర్తిగా నియంత్రించుకోవలసిన బాధ్యత మన మీదే ఉన్నది. ఇది కేవలం ఆత్మ వలన మాత్రమే సాధ్యమవుతుంది అంటున్నాడు. ఆత్మ వలన మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి దేవుని పిల్లారా, ఇవి ఆత్మఫలములు. వీటిలో మనం ఫలించాలి, వీటిలో ఫలించాలి. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఎన్ని ఆత్మఫలములు మీ నుండి దేవుని కొరకు వస్తున్నవి? క్రైస్తవుని రిజల్ట్,
ఫలము ఏమిటి? ఒక క్రైస్తవ జీవితపు ఫలము ఫలితము ఏమిటి? ఆత్మఫలములు. వస్తున్నావా? ప్రేమ కలుగుతుందా? ప్రేమ ఉన్నదా? సంతోషం, దేవుని పట్ల సంతోషిస్తున్నావా? దీర్ఘశాంతాన్ని మనం సమాధానమును కనబరుస్తున్నావా? మనలో దీర్ఘశాంతం ఉన్నదా? దయాళుత్వం ఉన్నదా? మంచితనమా? మంచి పేరుందా? మనకు మంచివాళ్ళు అనిపించుకున్నావా? కనీసం కొంతమంది ఎవరో ఒకళ్ళు పేరు చదువు ఆడ, స్త్రీ పేరు చదివితే అద్య అంటే అద్య అన్నారంటే ఇంకేంటండి? ఏది అద్య అంటే దాని అర్థం ఏంటంటే వాడ అంటే దాని అర్థం ఏంటంటే అయిపోయింది, మంచివాడు కాడన్నమాట, మంచి ప్రవర్తన లేదన్నమాట. మంచితనము ఉన్నదా మనలో? దేవుని పట్ల అచంచల విశ్వాసం ఉన్నదా? బ్రతుకులో సాత్వికత ఉన్నదా? ఆశా నిగ్రహం ఉన్నదా? ఏ ఉన్నది చెప్పండి, దేన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడండి. ఏమి ఇవ్వగలుగుతున్నాం మనం దేవునికి? మన నుండి శరీర కార్యములే వస్తున్నాయి తప్పించి దేవుడు స్వీకరించగలిగే ఫలములు ఏవి? మనం బహుగా ఫలించటం వలన ఆయన సంతోషపరచబడతాడు అని క్రీస్తు తెలియజేశారు కదా. కనీసం ఒకటి రెండు మూడు, కనీసం సగమన్నా మనం ఫలించగలుగుతున్నామా? సగమింటిలో లేదు. ఫలించకపోగా మనం ఎలా ఉండిపోతున్నాము? నరకబడే మొద్దులైపోతాం ఒకవేళ మనం ఫలించకపోతే. మన నుండి ఫలములు రాకపోతే మనలను ఉంచవలసిన అవసరం దేవునికి లేదు. అదే చెబుతున్నాడు బాప్తిస్మ యోహాను గారు మత్తయి సువార్త 3:7. అతడు పరిచయలలోను సదూకైలలోను అనేకులు బాప్తిసం తీసుకొనడానికి రావడం చూసి సర్ప సంతానం రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. ఆ ఫలించకపోతే ఫలించమో? ఇప్పుడేంటంట ఫలించకపోతే? 10, ఇప్పుడే గొడ్డలి ఫలించని చెట్టు వేరున ఉంచబడింది. ఫలించని చెట్టు వేరున ఉంచబడింది గనుక మంచి ఫలములు అనగా ఆత్మ ఫలములు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టుని నరికి అనడంతే ఒకటే మాట, నరుకుతాను ఫలాలు రాకపోతే. మామిడి చెట్టు మామిడి పళ్ళు కాయకపోతే ఎందుకండి? అవి నెద్దిని పెట్టుకోవడానిక. సీతాఫల చెట్టు సీతాఫలాలు రానప్పుడు ఇహ దేనికండి? అది విత్తనాలు చల్లాం, ధాన్యం కొరకు చల్లాం, పైరు పండలేదు, పండనప్పుడు ఇంకెందుకండి అది? మనము కూడా ఫలించాలి, ఫలములు రావాలి అనే దేవుడు ఈ మొక్కను నాటాడు. ఈ మొక్క పెద్ద చెట్టై మహావృక్షమై దేవుడు ఆశించే ఫలములను ఫలించాలి. అలా ఫలించినప్పుడు అది ఎంత పెద్ద వృక్షమైన అంటే నీకెన్నేళ్ళు వచ్చినా నీకెంతమంది పిల్లలున్నా నరికి విడిచిపెడతాడు దేవుడు, నరికేస్తాడు, నరికేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఫలములు వస్తున్నావో లేవో చూసుకోండి మీ నుండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఉపమానం చెప్పారు యేసుక్రీస్తు గారు లూకా సువార్త 13 చూడండి. 6, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. 3 నుంచి చూస్తున్నాడంట అంజూరపు చెట్టు కోసం. 40 నుంచి చూస్తున్నాడు, 50, 60, 70, 80 చావటానికి సిద్ధంగా ఉన్నాం మనం. మన ఆకారాలు చూస్తే ఎలా ఉన్నాయి? మళ్ళీ ఒక్కొక్కరు దేవుడిచ్చే ఫలాలన్నీ మింగేసి ఎక్కడికక్కడ దేవుడు పెడుతున్న తిండంతా పీకి దాకా తినేసి ఒక్కొక్కరు బలిసిపోయి ఉన్నాం అంతే. ఇలాగా మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యం కొరకు మనం ఫ్రూట్స్ అన్ని తినాలి, లేకపోతే అమ్మో నిద్ర పట్టదు రాత్రికి. దేవుడు పెట్టే ప్రతి ఆహార పదార్థము అడ్డంగా తింటున్నాం మనం, అడ్డంగా పడి తింటున్నాం మనం. దేవుని కొరకు ఒక్క ఫలాన్ని కూడా ఫలించలేకపోతే ఎంతకాలం అని ఎదురు చూడాలి దేవుడు? చెప్పండి, ఎంతకాలం అని ఎదురు చూడాలి? ఫలింపని చెట్టును ఎందుకు నరకకూడదు దేవుడు? మనకు పనికిరాని చెట్టుని నరికేయడం సమంజసం అని మనకు అనిపించినప్పుడు ఆయన కొరకు ఫలించని చెట్టును ఆయన ఎందుకు నిలిచి ఉంచాలి? ఎందుకు తోటలో ఉంచాలి? ఎందుకు సారం అంతటిని దానికి పెట్టాలి? అది పోగొట్టాలి, నేల సారాన్ని ఎందుకు పోగొట్టాలి? ఏమిటి నాడు 7, 3 నుండి నేను ఎంజూరుపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. నరికేసే దీన్ని, దీని వలన
ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్షమాలితో చెప్పాను, తోటమాలితో చెప్పాను. దేవుని కొరకు ఫలించకపోతే దేవుడు నరికేస్తాడు మనలను. జాగ్రత్త, నీ మూర్ఖత్వాలు, మన మంకుపట్లు, మన అజ్ఞానము, మన శరీర కార్యములు, మన కుచితపు బుద్ధులు, మన రాజకీయములు, మన కపటములు, హృదయములో మత్సరములు, ద్వేషములు సమస్తము దేవుడికి కనపడుతున్నాయి. వాటన్నిటిని విడిచిపెట్టి మన మంచి ఫలములు ఫలిస్తున్నావా లేదా అని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఏవి ఫలములు మన నుండి, లేనప్పుడు ఎందుకు ఉంచాలి ఈ మానవుడు అనే చెట్టును ఎందుకు ఉంచాలి చెప్పండి. నా వలన ఆత్మ ఫలములు లేనప్పుడు దేవుడు నన్ను ఎందుకు బ్రతికించి ఉంచాలి? నా వలన ప్రయోజనం ఏమిటి దేవునికి? మన మంచోళ్ళం కాదు, మనకు కోపం ఎక్కువ, మనకు అసూయ ఎక్కువ, మనకు కోపం ఎక్కువ, మనకి దీర్ఘశాంతం ఉండదు, మనకు ఓపిక ఉండదు, దేవుడిని నమ్మవు సరిగ్గా. ఏమంటే ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆత్మఫలాలు? ఒక్కటన్నా ఒక్కటి. ఎవరి మీద ప్రేమ ఉండదు, అందరి మీద ద్వేషమే. ఎవరిని రెండు కళ్ళతో చూడలేము మనం. సంఖ్యలను ఒకటంటే ఒకరికి పడదు, ఎవరన్నా ఒక మాట అంటే ఓపిక పట్టలేరు, ముళ్ళు కోసుకుపోయినట్టు ఫీల్ అయిపోతారు, దీర్ఘశాంతం ఉండదు, సహనం ఉండదు. ఎవరికి 10 వయసులు విదపలేము, కనీసం దేవుని పరికి కూడా మన చేయి సాగదు. ఎందుకండి ఈ బ్రతుకు, ఇటువంటి బ్రతుకులు? ఇలా బ్రతకడం కొరకు కాదు కదండి దేవుడు మనల్ని మానవులుగా పుట్టిస్తా, క్రైస్తవులుగా చేస్తా. మనలో మనకే సఖ్యత ఉండదు, మిగిలిన సమాజానికి క్రీస్తుని ఏం ప్రకటిస్తాం మనం? క్రీస్తు ఎంత సాత్వికుడో మన బ్రతుకులో మనం చూపించుద్దా? ఈ ఫలాలన్నీ క్రీస్తులో మనకు కనిపిస్తాయి. భక్తులలో అనేక ఫలాలు మనకు కనిపిస్తాయి, క్రీస్తులో అన్ని ఫలాలు కనిపిస్తాయి. ప్రవక్తలలో లేకపోతే ఇతర భక్తులలో కొందరిలో కొన్ని ఫలాలు కనపడితే క్రీస్తులో సకల ఫలములు సంపూర్ణమై ఉంటాయి. అందుకే క్రీస్తు సంపూర్ణుడు, మనలను కూడా సంపూర్ణులుగానే మారమని చెబుతున్నాడు. దాని కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ నుండైనా మన ప్రవర్తన మారాలి, మన ఆలోచన విధానం మారాలి. దేవుడు పరిశుద్ధాత్మను మనలోకి పంపించాడండి, ఆత్మ ఫలం ఇది. పరిశుద్ధాత్మను మనలోకి ప్రవేశపెట్టడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఇది. మన నుండి దేవుడు ఆశించే ఫలములు రావాలి. ఆయన మన నుండి ఉద్భవింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అయితే మనం ఆయనను అనుసరించి నడవాలి కదా, ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా మనం జీవించాలి కదా. జీవిస్తే కదా మన నుండి ఫలములు వచ్చేది. మన వాక్యానుసారంగా జీవించమే, అసలు బైబిలే చదవమే మనం తెల్లవారు లేచి, వాక్యానుసారంగా నడుచుకునే ప్రయత్నమే మనం చేయమే, దేవుడి మాట వినమే, పట్టించుకోమే. ఇక మన నుండి ఆత్మఫలాలు ఏమొస్తాయి? ఆయనను అనుసరించి నడవాలి కదా, నడవట్లేదు కదా మనం. అందుకే క్రైస్తవ్యం ఇలా అయిపోయింది. అందుకే దేవునికి సంతోషం లేదు, దేవుడు మహిమపరచబడటం లేదు మన వలన. మనం చప్పట్లు కొట్టేసి, పాటలు పాడేసి, కానుకలు వేసేసి, సాక్ష్యాలు చెప్పేసి దేవుడిని మహిమపరిచేస్తున్నాం అనుకుంటున్నాం మనం. మనం స్తుతులు చెప్పినంత మాత్రం, మన హల్లెలూయాలు చెప్పినంత మాత్రం దేవుడికి ఏం కలిసి వచ్చేది లేదు. దేవుడు ఆనందపడడు, దేవునికి మహిమ కలగదు. మన బ్రతుకులో దేవుడికి కలిగినటువంటి ప్రతి లక్షణాన్ని మనం కలిగి ఉండి, మనం ఎంతో జాగ్రత్తగా బ్రతికి, మనం ఆత్మ ఫలాలను ఫలించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. సమాధానమును ప్రపంచంలో అనేక మందికి చాటినప్పుడు, సమాధాన సువార్తను మనం చాటినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నారా మీరు? ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నారా? దేవుడు నాటిన చెట్టేనా మీరు? తనకు ఫలములు రావాలని దేవుడు నాటిన చెట్టేనా? లేకపోతే ఫలములు రానందుకు దేవునిచే నరకబడే ముద్దుగా మిగిలిపోబోతున్నావా? దేవుడు ఓపిక పడుతున్నాడు. ఇంకా కరోనా టైంలో కూడా మనకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు. అంటే మనం మారతాము, దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతామని తెలుసుకోండి. మారాలి. ఫలమిచ్చే చెట్టువా, నరకబడే ముద్దువా?